తొత్తుల పడవా ఇది. ఆహా, పరశురావయ్య గారి కుక్కల పడవా ఇది. పుల్లెప్పయ్య గారి మనుషుల మీసాలు గొరిగినట్టున్నాయి, పరశురావయ్య గారి ఇంటి వాసాలు వంగినట్టున్నాయి. పరశురావయ్య గారి గురించి ఇంకో మాట అన్నావు, చచ్చిపోతారు, జాగ్రత్త. పుల్లెప్పయ్య గారి గురించి ఇంకొక మాట మాట్లాడావు, ఎవరు కూడా కనిపించవురా. మీరేం భయపడకండి, తాళ్ళు గట్టి కట్టుకోండి. లాగా అట్టుకోండా. ఈయన ఎలాగ వదిలేస్తే ఎన్ని పడవలైనా ముంచేస్తారు, ఎంతనైనా సంపేస్తారంటే వీళ్ళు. ఈయన వదలకూడదు కదా, వదలకూడదు. జాగ్రత్తగా ఉండండి, ఏమనుకుంటున్నారో ఏంటో, చంపేస్తాను. డేయ్, మీ బుల్లబ్బాయిలు పరిశ్రమలు ఇక్కడ అనవసరం. వాళ్ళ మధ్య లచ్చ తొంభై గొడవలు ఉండొచ్చు, వాళ్ళకి ఈ రేవుకి ఏ సంబంధం లేదు. ఇది మా తాత పడవ నడిపిన రేవు, మా అయ్య పడవ నడిపిన రేవు, నేను పడవ నడుపుతున్న రేవు. ఇక్కడ అందరం ఒకటే. ఇంకొకసారి గొడవ పెట్టారు, ఇప్పుడు మామూలుగా ఏలాడ తీశారు, ఈ తప్ప చీరేసి ఏలాడ చేస్తాను. జాగ్రత్త. పెరివిటి పెరివిటి, మంచి పని చేశావు. వీళ్ళ జిమ్మడ ఇది వరకు ఇలాగే గోదాట్లో గొడవలు ఆడుకొని మూడు పడవలు ముంచేశారు. ఏంటి పేరంటాడు, ఆడినట్టుకుని పెరివిటి పెరివిటి అంటారు? ఆడ వయసు మీ వయసు ఎక్కడ? దాని మొగుడి పేరు గోపాలయ్య, నా మొగుడు కెట్టయ్య. మా శోభనానికి మూడు రోజుల ముందుగా వాళ్ళిద్దరం మాయమైపోయారు, ఇంతవరకు రాలేదు. మనవడని అమ్మమ్మలు మొగుడాని పిలిస్తే ఆయుస్సు పెరుగుద్ది అంటారు. ఇట్టాంటి వాళ్ళకి ఆయుస్సు పెరిగితే ఊరు చల్లగా ఉంటది. ముందు పరశురావని బుల్లపైన ఒకటి చేస్తే గాని ఈ ఊళ్ళో గొడవలు తగ్గు. హలో, నేనే బుల్లపైనే. మినిస్టర్ గారు బాగున్నారా? ఏం సార్, సారా తీసి చాలా ఇబ్బంది పెట్టారు మావాడిని. మావాడు దొంగ సారా విషయంలో వాడెవడో ఎక్సైజ్ ఆఫీసర్ చాలా క్రూడ్ గా ఉన్నాడంట, మీరు కొంచెం చెప్పండి. అదే అదిగా మినిస్టర్ బాబాయ్, నువ్వు వాడికి ఏం చెప్పనక్కర్లేదు. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ గారి సంగతి నేను చూసుకుంటాను, వాడు నెల లేపాలో నాకు తెలుసు. ఇంతవరకు 20 బట్టీలే కాస్తున్నాను, రేపటి నుంచి 50 బట్టీలకు చేస్తాను. హలో సార్, కుర్రాడు కదండి, పార్టీ ఫండ్ అండి, 10 లక్షలు పంపిస్తున్నానండి. మా అబ్బాయి కేసు విషయం. అలాగేనండి, ఓకే. వాడు ఏం చేసినా ఎవరికి తెలియకూడదు, అలా చేయాలి. ఆ పర్సనల్ అయ్యి వెళ్ళాడు, వాడు ఎదురు చూస్తుంటాడు మన ఎదలు చేయడానికి. వెళ్ళు. ఏమిటండి ఇది, కొడుకుని ఎలా తయారు చేస్తున్నారు? రెండు కుటుంబాల మధ్య గొడవలు పెంచుతున్నారు. అనవసరంగా లెవెల్ దాటావో బుక్ అయిపోతావు. మీరు అనవసరంగా ఆ చేపల చెరువు విషయంలో మా పరశురామ అన్నయ్యతో గొడవ పడకపోతే ఈ రెండు కుటుంబాలు వేరయ్యేవి కావు. మా అన్నయ్య కూతురు సత్యవతిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుని ఉండేదాన్ని. ఏంటే ఇవన్నీ చెప్పని ఆ పరశురామ గారు చెప్పాడా? లేదండి. చేపల చెరువు విషయంలో నా మీద కోర్టుకెళ్ళాడు కదే, కేసు గెలిచేదాకా కాలుకు చొప్పు వేసుకోవాలని సమరం చేశాడటగా. తిరగనివ్వే, కాళ్ళు అరిగిపోవాలి కానీ కేసు మాత్రం గెలవడు. నమస్కారం అండి పరశురామయ్య గారు, మీరు నా కూతురు పెళ్లికి వచ్చారు, చాలా సంతోషం. నేను పెళ్లికి రాలేదు, పెళ్లి ఆఫ్ చేయడానికి వచ్చాను. అదేటండి, అల్లుడు మంచి కుర్రాడు. మీ అల్లుడిదే ఊరు? ఈ ఊరేనండి. ఆడు అబ్బది లచ్చేశ్వరం అండి. ఆడు ఆడపడుచు మొగుడిది మలగజ్జండి. ఆడు ఇయ్యంకుడిది తామరపాడండి. ఆడు తమ్ముడిది దూరదగరువు అండి.
ఆడి తోడల్లుడిది రావణ మెట్టండి. రావణ మెట్ట వర్క్షాప్ అబ్బాయి గారికండి. మరి ముహూర్తం ఎందుకు పెట్టావు? అంత దూరం చుట్టకుండా ఇంకా వద్దని అనుకోలేదండి. గుల్లబ్బాయికి పరశురామయ్యకి సంబంధాలు ఉన్నాయిరా. గుల్లబ్బాయికి సపోర్ట్ అయిన రావణ మెట్టకి, నీ కాబోయే అల్లుడికి చుట్టరికి కలిసింది కాబట్టి పెళ్లి మానేసేయి. లేకపోతే నీ ఇల్లు వాకిల్ నాకు అమ్మేసి వేరే ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకో. ఒంటి మీద సొక్క ఒంటి మీద ఆరిపోవాలంటే నీకు పెళ్ళం వస్తే గాని నీ చెవడాలు ఊడతీరు. మరి ఇదిగో పెద్దవాళ్ళప్పుడు సూర్యుడు వాళ్ళు రెండు అమ్మాయిని నీకు ఇస్తానంటున్నాడు. అమ్మాయి కొంచెం సావల్ చాయ గాని మంచి కళయింది, రెండు పడవలు కట్న ఇస్తానంటున్నాడు రా. ఒకటి పడవలేనా ఎకరం గోదావరి కూడా తెచ్చుకోవడానికి తెచ్చినోడా నోరు మీద. అమ్మా నీ ఆరోగ్యం కుదుట పడే వరకు పెళ్లి గిల్లి అంటానికి వీల్లేదు అంతే. పన్నిటికి ఇదో వంక అది నీ చేదస్తం. అవునరా చేదస్తమే. ఇంట్లో పేరెంట్లను పిలవడానికి ముత్తైదు పిల్ల లేక నే కూలిపోతున్నా. అందుకని మమ్మల్ని ఇరికించేస్తానంటావా? అంటే మాట్లాడి పడవలో రైలు ఇంజనీర్ అంటే అమ్మాయి గారు కాలేజీకి టైం ఏంటి? తయారయ్యారన్న ప్రాణానికి గ్రహాలు పుస్తకాలు ఇవ్వండి. ఇవ్వు బాబు ఇవ్వు. ఏమా మాట్లాడలు పాఠాలు ఎక్కువ చెప్పేస్తున్నారా? లేదు నాన్న. లేకపోతే మాట్లాడలే ఇంటికి పిలిపి చెప్పిస్తాను. వద్దు నాన్న అక్కడ బానే చెప్తున్నారు. ఏంటోనమ్మా రేవు దాకా నడిచేలా వస్తుంది. రేపు మినిస్టర్ గారు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు, మాట్లాడి రేవు దాకా రోడ్డు వేసి ఏర్పాటు చేస్తాను. వెళ్ళరమ్మా. వెళ్ళొస్తానన్నా. ఏంటి అలా చూస్తున్నావు రా అనమాట. ఇక్కడ నేను వెళ్తాను కానీ మీరు పదండి. అమ్మాయి గారు రోజు మమ్మల్ని ఇక్కడి నుంచి వెనక పంపించేస్తున్నారు, ఇది మీ నాన్నగారు తిరిగితే మా పీకలు ఎగిరిపోతాయేమో. మరేం పర్వాలేదు, నన్ను మీరు రేవు దగ్గర వదిలేరని చెప్పండి, మళ్ళీ సాయంత్రం రేవుకి వచ్చేయండి. పడవ కలపల పెనివిటి సంతేలు అయిపోతుంది. మీరు ఎక్కితే సరిపోద్దా? మా సచివతి రావద్దు. టికెట్లు నేను ఆడికే కోసుకోలేకపోయావా? మాకెందుకు కోసావు? అది కూడా రానవుతుంది సత్యమ్మా. రా 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 వచ్చాయి తొందర పడిపోతున్నారు అమ్మలక్కలు. రారా ఎగిరేకటం ఎప్పుడు నేర్చుకుంటా సత్తమ్మా. మీ నాన్నేమో నీ ఎనకాల పఠాలం పంపిస్తాడు, నువ్వేమో అని తిప్పి పంపిస్తావు. ఎప్పుడో నోడి దగ్గర కూడడిపోద్ది. నాకెందుకు? నాకెందుకు? అది కాదు సత్తమ్మా, మీ నాన్నకి చెప్తే మోటార్ బోట్ వేసేస్తాడు కదా అని. ఇదిగో నీటి విమానం పడవేసినా సరే నేను నీ పడవ తప్పితే ఇంకేం పడవా? ఏంటోరా ఇంత ముందు ఓ చెట్టు అయితే నా ముందు గురికేది, ఇప్పుడు ఏడు చెట్లు వేసినా ముందు ఉరకదో ఉన్నదాటే ఊగుద్ది. గోదావరి చెక్క పడిపోయిందో తెరసాపు మందం అయిపోయిందో అర్థం కావట్లేదురా. అది కాదురా, ఇదివరకు పడవలకి ఇప్పుడు పడవలకి సైకిల్ మారిపోయి ఆరు సార్లు తెట్టేయాలా, ఏడు సార్లు గడయ్యాలా, మూడు నాలుగు తోపులు దోస్తే కానీ ఏమి దొరకలేదు. నాకు కూడా తెడ్డేయడం నేర్పవా? మీరు తెడ్డేయటం నేర్చుకోవడం ఏంటంటే కారు చక్రాలు నడపడం నేర్చుకోవాలి కానీ మీ కాబోయే పెనుడు పర్సలు కారు నడుపుతారట. నాకు కాబోయే ముగ్గురు తెడ్డేసేవాడు అయితే నాకు కాబోయే ముగ్గురు తెడ్డేసేవాడే అయితే ఓరి బాబోయ్ తెడ్డు అలా లేకుండా కాలి పడవ వచ్చేది. ఇదేమైనా దెయ్యం పడవ గిరేంట్రా బాబు? ఎక్కడరా? అదిగో ఓరి బాబు ఇంటారో. అదే మరి దరికొచ్చేస్తుంది దరికొచ్చేస్తుంది రోయ్. ఓర్ని పడవలోంచి మనుషులు ఊరుతున్నారేట్రా. గుడ్ 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 వెరీ గుడ్. తప్పకుండా తప్పకుండా వదలండా. కుర్రన్న సన్నాసి బుద్ధి లేదంట్రా,
నీ వయసు అంతా ఆడ వయసు అంతా ఆడల మీద చేతులు ఎత్తా ఉంటారా? ఏడంటారు మా ఊర్లో పాతి పడవ కట్టేస్తారా? A man, what are you talking? A man, నేను కూడా ఆడతాను. You see? ఊరే ఈ మధ్య మంత్రం వేసి తెలుసుకోవాలి గాని పెరిగాక ఆడమోగ తేడా తెలియట్లేదురా. అది దొరికినది చేప. ఇందాక నుంచి మన ఇచ్చుకున్న చేప దొరికినది. ఇది మన దేశముదే. మన గోదావరిలో చేప మందేసింది కాక ఏరే దేశం ఎలా ఉద్ర తలకాయలేని పెట్ట. ఎవరో తమకు తెలుసా చెప్పేదను. ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇంగ్లాండ్ వారు ఇండియాను దోచుకున్నది. అటులనే మేము ఈస్టర్ రియల్ కంపెనీ పెట్టి ఈ కోస్టన్ అకౌంట్ కై వచ్చి ఉంటే వారు మా ఇంజనీర్లు వారు వారి భార్యలు. ఈ భారతీయ ప్రెసిడెంట్ల సంగతి ఏమి సతి? మంచి ముహూర్తం చూసుకున్నాండి. అసలు మీరు ఎందుకు వచ్చినట్టో? నేను ఒక రొయ్యల చెరువు పెట్టిస్తున్నా, దాని పక్కనే చేపల చెరువు పెట్టిస్తున్నా, దాని పక్కనే ఒక పీతల చెరువు కూడా తవ్వుతాం. దాని పక్కన హైబ్రిడ్ కొలను ఒకటి ఉంటుంది. హైబ్రిడ్ కొలను అంటే అందులో రొయ్యకి చేపలు మేపి పీతను పుట్టిస్తాం, పీతకి కప్పను మేపి ఆచిపను పుట్టిస్తాం, నత్తకి రొయ్యను మేపి సరికొత్త చేపను పుట్టిస్తాం. అవును, రొయ్యను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి రూపాయలే వస్తాయి, చేపను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి డాలర్ వస్తుంది. నువ్వు చాలా పవర్ఫుల్ మ్యాన్ లా ఉన్నావు. మా వ్యాపారం చూస్తావా? మా ఆయన ఒక్కడే అద్దం రోజులకు నీరసం అయిపోతున్నాడు. నేను నీరసం అయిపోకుండా ఉంటే చాలు. నేను ఒక సర్కస్ పెడుతున్నాను, దాంట్లో రింగ్ మాస్టర్ గా ఉంటావా? ఎప్పటికైనా నిన్ను నా సర్కస్ రింగ్ లో పుల్లి ఆడించేలా చేయకపోతే నా పేరు జూలి కడియట్టే కాదు. ఏరా, మా బాబాయ్ వెళ్ళించుకొని చెప్పారా? మా అత్తయ్య వాళ్ళింటికి కూడా వెళ్ళండి. ఏమిటి రావులమ్మా, నువ్వు కూడా ఆలస్యం. ఇప్పుడే తెలిసిందమ్మా ఎంత ఆనందంగా ఉందో. సచ్చితం ఎక్కడ? లోపల ఉంది. నా తల్లే. ఏంటి, ఎంతమంది బంధువులు వచ్చినా మేనమామతో సమానం అవ్వరు కదండి. మా అన్నయ్య సారి తీసుకొచ్చి తాను నెత్తిన 4 అక్షింతలు వేస్తేనే దానికి తలవ. అందుకని మీరు మా అన్నయ్యని పిలుచుకురండి. ఆ ముసినారిని ఎన్నగాడితో నాకేంటి సంబంధం? నాకు కోటి మంది బలగం ఉన్నారే, ఇంకోసారి ఆడి ఊసిగా నెత్తావో తిరసనాలు పోసి తగలెట్టేస్తాను. అది కాదండి. ఊరుకోండి, అది కాదు ఇది కాదంటారు మీ శాదత్వం కాకపోతేనో. ఈయనకన్నా ఆయన ఉన్న గొప్పోడా? ఈయనకేం పౌరుషం లేదా? అయ్యగారి మేసం పాటు విలువ చేయదండి. ఆ బుల్లపై బతుకంటాను. అయ్యగారు మనం ఎప్పుడు తక్కువ అవ్వకూడదండి అని మాట పడటానికి కూడా ఈలేదండి. అంటే ఏంటండి? రేపు బుల్లబ్బాయి గారు కానీ ఆవిడ కానీ అంతా కొద్దాం అనుకున్నాం, కనీసం పిచ్చికితో అయినా కౌరు పెట్టలేదంటే మాత్రం పరుగు పద్దండి. నేననేది అదేరా, వెళ్ళి రండి. మీరు ఉండండి. ఏంటండి మీ ఉద్దేశం? అసలు అయ్యగారు వెళ్ళి పిలవాలండి వాళ్ళని? అయ్యగారు వెళ్ళడానికి ఈలేదండి, మీరు వెళ్ళడానికి అసలే ఏయలేదండి. నేను వెళ్తానండి. వాళ్ళకి పిలిచి వచ్చినట్టు ఉంటుందండి, మనకి పిలిచి వచ్చినట్టు ఉంటుందండి, మొత్తానికి వచ్చినట్టు ఉంటుందండి. నీలాంటాడితో కబురెడితే గాని ఆడేంటో ఆడి ఇలువేంటో తెలిసి రాదు. ఎలా అమ్మగారు, రండి రండి రండి. అయ్యగారు రావాలండి. కళ్యాణ్ బాబు అక్కడ శుభకార్యం జరుగుతుంది, మీరు ఇక్కడేం చేస్తున్నారండి? రండి కదలండి. ఏమండి మీరు లేకుండా పండగలని కూలిపోతున్నారండి పరశురామయ్య గారు. ఇక ఆవిడ గారి సంగతి చెప్పనక్కర్లేదు అనుకోండి, మా కళ్యాణ్ బాబు గారు తాటాకులు తెస్తే గానీ అసలు సాప్ మీద కూర్చొని మొండి పట్టి పట్టిందండి సత్యవతి. కూకుంటే నుంచోదు, నుంచుంటే కూకోదండి, కూకుంటే నుంచోదండి. అసలు మీ పరశురామయ్య గారు వద్దాం అనుకున్నారండి, ప్రభుత్వం చెప్తే మెడబట్టేసిందండి. వంకర మెడతో పిలిస్తే పక్కింటాను పిలిచినట్టు ఉంటుందని నన్ను అంటారండి. బయలుదేరండి, వచ్చి వచ్చేస్తుంది. ఏమండి పొద్దున్నే తెలిసినా పిలుపు రాలేదని ఆగిపోయాను. ఇప్పుడు పిలుపు వచ్చా కూడా వెళ్ళకపోతే బాగోదండి. అవును బాగోదు. ఓ పంచి చీరా సారే, మన హోదాకి తగ్గట్టుగా సిద్ధం చే, బండి కట్టండి. అన్ని సర్దిస్తానండి. ఏమండి మీరు కూడా త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురండి, ఇప్పటికే టైం అయిపోయింది. ఏమన్నా మర్చిపోయానా? రే అరకూడా, తలుపు రకాల పాత చెప్పులు ఉన్నాయి తీసుకురాను. తీసుకెళ్ళి పండు పెట్టి. అదేంటండి పసుపు కుంకల మీద చెప్పులెట్టారు? ఏమిటండి ఇది? ఊనగానే సింగారించుకున్నావే, సిగ్గులేని తన అనవసరంగా లెవెల్ దాటావు, బుక్ అయిపోతావు. వీళ్ళు అదేంటండి ఇందాక అలాగన్నారు? ఆ పరశురామయ్య గారిని నా పాత చెప్పులు వేసుకొని నడిచి నా ఇంటి మెట్లెక్కి
తప్పైందని తలదించుకుని నిలబడమనం, అప్పుడు ఆలోచిస్తాం. వీళ్ళు తాటాకులు ఇస్తారనుకుంటే చెప్పులు ఇచ్చారేంట్రా? పర్సనల్ దగ్గర తెలిస్తే బాధపడరు. ఏంట్రా అడుగుతుంటే చెప్పొస్తా? ఎందుకో బాబు, వాళ్ళు ఏమి ఇచ్చారో అదే పట్టుకెళ్ళిద్దాం. మధ్యలో మనకెందుకు పడవా? ఔడియా వచ్చిందిరా. ఏంట్రా తిప్పుతా? చక్రం దా. చక్రం తిప్పుతావా? నన్ను తిప్పుతావా? ఇప్పుడు మామూలు సారి బండి అయిందా లేదా? మనమే నాలుగు తాటాకులు కొడతాం, అవన్నీ బుల్ల బయగర్ పంపిస్తారని చెప్తాం. ఎక్కడ తాడిసెట్టు? నమస్కారం అండి. జడ్పీ చైర్మన్ గారు రండి. మా ఆడవాళ్ళు ఇంటూ రాకూడదండి, అందుకని నేనే పేరంటానికి వచ్చానండి. మీ ఇద్దరులో ఎవరు వచ్చినా మాకు అయ్యగారు దారి బండి వచ్చేసింది చూడండి. మీ పిల్లపై బావ గారు ఎక్కిరి కంతేసి ఎండంపేశారా? అండి విషయం చెప్పగానే కళ్ళం నీళ్ళెట్టేసుకున్నారండి. అసలు అమ్మగారు అయ్యగారు అయితే బండి ఎక్కుసున్నారండి. ఈ లోపల మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆదయ్య గారు లేరండి. ఆయన గుండెపోటు వచ్చి దగ్గర దగ్గర బయట పడేశారని కౌరు వచ్చిందండి. దాంతో అట్లాగే ఎత్తారండి. మీ వీటి వచ్చామండి, లేకపోతే తప్పకుండా వచ్చేవారనండి. ఇదేవడండి శుభం పందిలో ఎడుతున్నారు. నేనే జిల్లా పరిషత్ చైర్మన్ గారు. ఆడిచ్చిన సారే తీసుకొచ్చావు, ఆడిచ్చిన చెప్పులు తీసుకురాలేదా? నాకంతా తెలుసు. రే అసలు ఈ పండగ నీలాంటాడు చేతుల మీద చేయితేనే ఆడిని చెప్పుచ్చు కొట్టినట్టుంటది. నువ్వేసే గారి గొంతులు వేసుకుని మీరు మీ పాట పాడబడితే ఎట్టుండాలా? ముద్ద వంట చూసినట్టుండాలా? పండుగ మీద కాసినట్టుండాలా? ఎందుకండి దాని కల్బిల్లు
బంగారమంటి చూస్తూ చూడు నూరూరు చూడు పిట్టకూత పట్టి పైట కన్ను కొట్టి నడుము కాసుకొచ్చే పర్వం పంట పండు ముట్టు మూట కట్టే మూట కుట్ల పెట్టి ఇయ్యేలే ముందే వస్తే మూట గొల్లైనట్టే వయ్యారి వల్లేని మడ్డానమైపోయి వరహార భయ సంత చేతి బరువడు చూచింది జాబులమ్మ జాజే విరిచింది కన్నెల్లో గోదారమ్మ అయితే వేసింది కన్నెల్లో కలిసి గమ్మ చూడే చూచింది మళ్ళీ చూసింది ఆవిలమ్మ తోటలో నగాజే తిరిచింది. అబ్బా, 10 రోజులు చాప్ మీద కూర్చోడమంటే ఎంత బోరు బాబు. అందుకే నేను ఎవరో చూడకుండా 2వ రోజే సినిమాకి వెళ్ళిపోయా. సరికొత్త పెళ్లి కూతురు వస్తుంది రాయ్, మినీ రక్షిద్దామా, చిరాకు అయిపోద్దు రాయ్. చదువుల రాగింగులు బోరు, సరిగబల రాగింగుల జోరు. సత్యవతి, నిన్నటి వరకు నువ్వు బేబీ, నేటి నుంచి కాబోయే బీబీ. నిన్నటి వరకు సరదాగా తిరిగావు బయట, ఈ రోజు వేశావు బయట. నిన్నటి వరకు నువ్వు బేబీ షామిలి, కానీ నేటి నుండి నువ్వు జూహి చావలా. నాలాంటి అంతమైన వాళ్ళే ఇక నుంచి నీ కళ్ళకు విరోధి. నేటి నుంచి నీ దగ్గర ఉండాలి ఒక బాడీ గార్డ్. మీరు అసలే తోకం లేని కోతులు, చూస్తున్నారు మెదడలేని కోతులు. మిమ్మల్ని పాదడానికి కావాలి గోతులు, నా చేతుల్లో పగలాలి మీ మూతులు. చేసనా? దాని గురించి వివరంగా చెప్పనా? చెప్పు. అదొక గొప్ప రహస్యం. నేను పెద్ద మనిషి అయినప్పుడు అంతర్వేది దగ్గర ఉప్పు నచ్చింది, ఆదోనిలో ఆవిడం చెరువు పొంగింది, మహారాష్ట్రంలో భూకంపం వచ్చింది, మన రాష్ట్రంలో కరెంటు కోత వచ్చింది,
నరసాపురంలో రొయ్యలు చెరువు తవ్వితే పెట్రోల్ పడింది. అంతేకాదు ధవళేశ్వర అనగట్ట బద్దలై వరద పంపలు ముంచినది. అసలు నేను ఎందుకు పెద్ద మనిషిని అయ్యాను పతి? మూడు లోకాలను ముంచటానికి సతి. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన విషయం అంతా? అది తర్వాత. నువ్వు అసలు మన భాష మాట్లాడుతున్నావా? యా బై బై. ఏయ్ కాలికిన తేలు. ఓలమ్మ తేలే, ఓలమ్మ ఓలమ్మ రండి, కాలికిన తేలు సంపండి బాబాయ్ బాబాయ్ సంపండి. కిరమంటది కిరమంటుంది అన్నీ అన్ని కిరమంటది కిరమంటుంది. ఏమిటి సతీ ఏమనిది? కాలికిన తేలా ఊరుగా తేలు లేదు గీలు లేదు. నీ అసలు భాష బయట పెట్టడానికే కాలు కింద తేలన్నా. సరిగాను సతీ, తేలు నీకేల భయము? నీకెన్ని తేలు మంత్రము తెలియవు? ఎన్ని వేస్తుంది? ఢిల్లీ తెలుగు మంత్రం వేస్తుంది, బొంబాయి తెలుగు మంత్రం వేస్తుంది, హైదరాబాద్ తెలుగు మంత్రం వేస్తుంది, బెంగళూరు తెలుగు మంత్రం వేస్తుంది, ఈ మధ్య దుబాయ్ తెలుగు మంత్రం కూడా వేస్తుంది. ఏళ్ళు నీకేల భయము? ఎంత మంత్రం తెలిసినా తేలుకుండంటే నాకు భయం. మళ్ళీ మొదటికి వచ్చిందే తిమ్మిరి పెట్ట. అమ్మ గోదారి తల్లి, మాయమ్మ గోదారి తల్లి, నాసికంలో జన్మ నెచ్చావు, నామపాదం కదిగి కదిలావు, రాజమండ్రిలో వెంకలేశావు, నర్సాపురముల నాట్యమాడావు, అంతర్వేదిలో అలన కలిశావే. అమ్మ గోదారి తల్లి, మాయమ్మ గోదారి తల్లి. అది పడవా అరివిల్ల? అరివిల్ల అంటే పడవా? ఎంటయా, పడవ కంటే లోపల నేడు ఇంకా బాగుంది. ఆ నీడని బట్టే పడవ కలొచ్చిందిరా. ఈ దరిగే వస్తున్నారుగా చూద్దాం ఉండు. దరికి వచ్చే ముందే గోదావరిలో చూసేద్దాం కదా. ఎంత జాలి మనిషి. ఎవరండి రంగులు పడవేసుకొచ్చారు? రంగు ఉందర్రా. అబ్బాయి గారి మనుషులు వాళ్ళ కార్లో తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు ఎవరై ఉంటారబ్బా? వాళ్ళ అబ్బాయిని పెళ్లి చూపు చూడడానికి వచ్చినా. నువ్వు నోర్మయ్యా బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? మన వాళ్ళని పంపాను, రేవుకి వచ్చారా? వచ్చారు, ఇంటి తీసుకొచ్చారు. మీ ఆదరణ అదిరిపోయిందండి. నేను అడిగింది ఆవిడ్ని, నిన్ను కాదు. సమాధానం చెప్పాల్సింది ఆవిడ, నువ్వు కాదు. ఎండ కదండి, అలసిపోయింది. ఇవిగో తాళాలు, బీర్వాలో 2 లక్షలున్నాయి. ఎంత కావాల్సిన వాడుకోవచ్చు. వెచ్చాలో చీరల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఇంకేమైనా కావాలనుకో, క్షణం క్షణంలో ఏర్పాటు చేస్తాను. కానీ నా అనుమతి లేకుండా నీ కాళ్ళు ఇంటి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మేము గడప దాటమే కదండి, లోపల కూడా ఎవరు రారు. గాలి తప్ప గాలి కూడా నా పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి వీల్లేదు. లెవెల్ దాటారు, బుక్ అయిపోతారు. రేపు మళ్ళీ వస్తా. ఆవిడ బుల్లబ్బాయి గారితో ఒక మనిషి అంట పట్నం నుంచి తీసుకొచ్చి గెట్ హౌస్ లో ఇచ్చాడు. ఎవరైనా చూస్తే పీకి తీసేస్తాంట. ఊకేయించాడు. ఏమైనా సరే ఒక్కసారి మొహాన్ని ఏడ్డు లేకుండా చూడాలనుందిరా. ఓరు బాబు చంపేతానంటే చూస్తానంటే ఏంటరా? ఎందుకు చంపుతారా? చూస్తే తప్పు ఏంటంట? చూస్తే తప్పు కాదు, ఇప్పుడు వెళ్ళకపోతే తప్పు. ఏ అదిగో ఈ రోజు శ్రీకృష్ణ వసంత కలుస్తున్న రోజు ఆడవాళ్ళంతా ఇరగబడిపోయారు, రంగు మీద జిమ్మేస్తున్నారు. ఇప్పుడు కానీ తొందరపడి మన రేవు దాడకపోతే మన పార్టీలు అన్ని రంగులు అయిపోతాయి. మన మీద ఎవర్రా రంగులు వేసేది? ఏమని చూద్దాం. మీ రంగాలు మీరే పోను, మీ సంపులు తిరిగాడు పోను. ఆపలే ఆపనండి.
ఏయ్ సత్యమ్మా చంపెత్తను. చలంగు పిట్ట బుల్బుల్ పిట్ట బలేసి పట్ట తిప్పిస్తాలే చెట్టు పుట్ట సర్దించేస్తా తట్ట బుట్ట కాస్కు తప్ప కాస్కు. అయిపోయారా బాబు? అయిపోయావరా? కితం నెలలో అయినా పెళ్లి చేసుకున్నాను కాదు.
అమ్మాయి మీద వసంతకాలు వేస్తావరా? ఒరే నువ్వు కావాలని వేసావరా? ఇంకా పుల్లబ్బాయి గడ మన బతుకుడు సత్యం మీద అర్థం అనుకున్నా ఆవిడ పక్కన తప్పుంది, ఈవిడ ఎదురొచ్చింది, ఈవిడ మీద పడింది. ఆ పడద్దు పడద్దు, ఆ సత్యం మీద నువ్వు ఎంత వేసుకో, ఆవిడ నీకే ఎత్తది, నువ్వు ఆవిడకేస్తావు. మీ ఇద్దరికి రంగులు వేసుకోవడం అలవాటు, మధ్యలో అలవాటు లేని వాడికి అయితే చచ్చేలోగా సన్నాపట్టు చూడకుండా పోతున్నాను. ఎంత బాగుంది ఆవిడవా చిన్నమ్మ. ఆ పసుపు నీళ్ళలో పొత్తడి బొమ్మల మెరిచిపోయిందిరా, ఇంకా నా కళ్ళలో ఆడుతుందా? ఆడుతుంది ఆడుతుంది, కాసేపుడు ఎవడు వస్తాడు అప్పుడు బాగా. మిమ్మల్ని ఇద్దరిని పుల్లబ్బాయిగా తీసుకురమ్మన్నారు, రండి. అయిపోయి ఆ జ్యోతిషుడు రాజు గారిని నరికేయాలి. నేను 104 సంవత్సరాలు పోతానని చెప్పాడు, చెప్పి 4 రోజులు కాలేదు, ఈ ప్రమాదం వచ్చి పడింది. ఒరే 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 నా తోదరవా ప్రశాంతంగా ఇది చచ్చిపోతాను. ఆపుతావా? రాదని చూసారా? చూసావండి, ఆవిడే మమ్మల్ని చూసి మేమా అంటాము. చూసామండి, కానీ చూడాలని చూడలేదండి, మామూలుగా చూసామండి. మామూలుగా చూడక, ఈ రోజు నుంచి ఆవిడకి ఏం కావాలన్నా ఏది అడిగినా అన్ని నువ్వే చూస్తావు. ఆవిడ విచిత్రమైన మనిషి, నా మనిషి. ఈ పని నీకేందుకు అప్పచెప్తున్నానంటే నీ మీద నా నమ్మకం ఉంది. నీ ఆటన్నా పాటన్నా మాటన్నా నాకు చాలా ఇష్టం. ఇది ఆవిడ కూడా ఇష్టపడేలా చెయ్యాలి. రేపు నోములంట, ఏర్పాట్లు చూడండి, వెళ్ళండి. ఎవరి దూతాలు మీరు? ఎవరి దూతాలు మీరు? ఎవరు పంపగా వచ్చినారు? పుల్లబ్బాయి గారి దూతలం వారు పంపగా వచ్చినాము. నేను పంపకపోతే మీరు ఈ గడపెలా దాటుతారు? పక్కకి ఒక తోపు తోసి వెళతాము ఇంటిలోకి. సాధ్యంత సాలుగానే వెళ్ళనే ఎల్లా. ఏంటయ్యా ఇంకొకసారి మీరు ఇంట్లోకి రావాలని అనుకుంటే రావాలనుకుంటే చూసుకున్నారండి. సర్వీస్ చాలా మంది చూసాం. నమస్కారం అండి, వీడి పేరు మైనా గోరికి పెదగోపాలకృష్ణ అండి. నా పేరు లాగితండి పెంటయ్య అండి. మా అమ్మ సంతానంలో నేను ఒక్కడే మిగిలానండి, అందుకని నా పేరు పెంటయ్య అని పెట్టారు. ఏమండి ఇలాక మంది ఉంది, మీరు ఏది నేర్పితే మాట్లాడుతుంది. నేను పడవ నడుపుతాను, పాటలు పాడతానండి. పడవ ఎగుకి వెళ్ళాలనుకోండి 3 సార్లు తిట్టేస్తే చాలండి. దిగువకు రావాలనుకోండి 1 సార్ తిట్టేస్తే చాలండి. మనం తిడ్డే పెసలు తిడ్డండి. ఇది లంకపాడండి. ఈ పేరు ఎలా వచ్చిందంటారా? రావణ బెమ్మలేడండి సీతాదేవిని ఎత్తుకుపోయేటప్పుడు కాస్తంత ఆయాసం వచ్చి ఈ ఊళ్ళో ఒక అడుగు దిగి కూసిన మనిషిని దాగెళ్ళాడంటండి. అప్పటి నుంచి లంకపాడైందండి. చూడండి, మీకేం కావాలన్నా జాగ్రత్తగా చూసుకోమని పుల్లబ్బాయి గారు నన్ను ఇక్కడ పెట్టారు. చెప్పండి, కొండ మీద కోతి కావాలా, రాతిలో కప్ప కావాలా, పాతాళంలో గంగ కావాలా? చెప్పండి. ఐ ఆకాశంలో చందమామ కావాలి. చందమామ? చందమామ ఆకాశంలో ఎక్కడ ఉందండి? లేదు కదండి. లేదా? ఏమైంది? ఊకొచ్చేసిందండి, ఇక్కడే ఉంది. ఎక్కడ? మీ మహమే చందమామ అండి. ఆకాశంలో చందమామ దూరానికే ఎలుగంట, దాంట్లో శవల పిల్లి మాయ అంట, పేదరాసు పెద్దమ్మ కథ అంట, దగ్గరికి వెళ్తే అవన్నీ రాళ్ళంట. కానీ ఈ చందమామను చూడాలంటే చాలవు 1000 కళ్ళంట. ఎంతసేపు నుంచి నేను మాట్లాడించారు కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఏంటండి? మాట్లాడండి మాట్లాడండి. అయ్యి బాబు మాట్లాడు బాబు, లేచి నన్ను బతకనేవాడు. మీరు వచ్చినప్పటి నుంచి వండం తింటలేదు, నీళ్లు తాగట్లేదు, తెడ్డేయట్లేదు. మీరే ఊరు నుంచి వచ్చారు, మీరేమిటి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమండి అభ్యంతరం లేకపోతేనే చెప్పండి, అభ్యంతరం ఉంటే చెప్పొద్దండి, కానీ చెప్పండి. నా కథ మొత్తం అంతా చెబితే ఎవ్వరూ తట్టుకోలేరు. నువ్వు అడిగావు గనక పొదించి పొడుపు కథలా చెప్తాను. వేయండి కదా, పొడిచినా వేపినా మనకు మనమే సాటండి. చెప్పడానికి కథ కాదు, విని తీర్చడానికి వ్యధ కాదు. చిలకే నేసుకున్న పంజరంలో చిలక పచ్చ కాపురం.
చెప్పడానికి కాదేంటి అప్ప, ఇనప తంబం లాంటి మగోడు లేకపోతే ఎవడు తీరుస్తాడా వ్యాధా? సామాన్యుడి వల్ల కాదే తల్లి, వేసుకుని పంచడం అంటే అదేనే వాళ్ళప్ప. ఆపండా, అర్థం చెప్పండి, ఏడుస్తారంటే అసలుపండా. ఇదిగో ఆళ్ళగా వాయించనంటే చెప్పు. అయ్యో, ఆ పొడుపు కథల విషయం ఏమిటో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది చెప్పు. నాకు అర్థమైందిలే. ఏంటి? ఒక్కళ్ళు ఒక్కళ్ళకి తన ప్రేమ గురించి చెప్పుకోవడానికి అల్లిన అందమైన లోతైన పొడుపు కథ. ఇది నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అల్లిన పొడుపు కథ. నిజమేనా? నిజమేనా నువ్వు చెప్పేది? అబ్బా, ఏమీ తెలియనట్టు అమాయకపు నందర అచ్చిన మాట్లాడుకు. మనసుల్ని కథల్లో పెట్టి ఇరికించకూడదు, ఒక్కొక్కసారి ఏమీ అర్థం కావు. నేను కాబట్టి అర్థం చేసుకున్నాను. కృష్ణయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి అల్లావు కదా, చూడగా రాదమ్మ ఎవరో అంతా ఇష్టంగా ఉన్నట్టేనా? అయ్యలే, ఎప్పుడు అమ్మ గురించి మాట్లాడతావు? ఇదిగో ఇంకోసారిగా నా అమ్మ గురించి మాట్లాడామంటే నేను ఏ దేశంలో అసలు దూకి చచ్చిపోతాను అంటే. సర్లే పదా, అది లెక్క. ఎలాగైనా అమ్మాయి. ఓరి బాబు, నీకు నేనే అన్యాయం చేశానరా? నా బుర్రలో తినేస్తాను. ఎవడరా నడిలో ఉట్టి కట్టింది? ఎవరని? ఎవరని? కాలికం తేలిరోయ్, ఏం నడిదిలో ఉట్టి కట్టావు? సరదాగా ఉండి ఉట్టి వ్యాపారం పెట్టిందేమో. ఇది మామూలు ఉట్టి కాదు, ఇవాళ కృష్ణాష్టమి కదా, ఇష్టమైన వాడి చేత ఉట్టి కొట్టిస్తే మూరేళ్ళు కొంగు కత్తుకులు ఉంటాడని కృష్ణ శతకంలో చెప్పారు. కృష్ణయ్య, ఈ అష్టమి ఉట్టి పగలగొట్టవా? ఏంటి, నాకేం పని లేదు అనుకుంటున్నావా? దేవుకి వెళ్ళి లంగరికి రన్ చేసుకోవాలి. మర్యాదగా ఉండదు, తీసే తీసే. ఆ లంగర్ రంగు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ రంగులు ఉట్టి రాళ్ళగొట్టవా కృష్ణయ్య? ఇదేనా శివధనస శ్రీరాముడు వచ్చి దుమ్ములాగా ఎగిరిపోతే నీ ఓటి పెడతా? నన్నేమో నానుకొని నా పెడతనేమి అనొద్దమ్మా. ఇది మామూలు ఉట్టి కాదు, ఈ ఉట్టిని కొడదామని ఉడతలు పిచ్చే చౌదరి గారు మిడతల పాలెం ప్రెసిడెంట్లే, 6 సార్లు కొట్టబోయి 7 ఎందుకు సరిగిపోయాయి, ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఏలూరు ఎల్లారెడ్డి గారు 7 గుర్రాల రథం మీద వచ్చి ఉట్టి కోస ఎగిరి ఊరుకులోకి పోయాడు. ఈ పండగ మా మునిమామ తరం మా మామకిచ్చింది, మా మామ తరం మా అమ్మకిచ్చింది, మా అమ్మ తరం నాకిచ్చింది. ఓహో, అయితే ఇది తరాలు తినేసిన పండగ అన్నమాట. వారసత్వాల పండగ. నువ్వు పండగ చేయవా? ఇదిగో గిట్టయ్య, ఆడది అడిగా కూడా వెనకాడేవో అనుకో, చెట్టుకి మనకి తేడా ఉంది. ఇదిగో రాయి, చేతిగో తీసు, పండగ జరిగిపోవా. అయ్యో, నా ముద్దులు పెడితేనే అడ్డమైన రాయితో కొట్టకూడదు. అందగాడి వాటమైన చేత్తో పగలగొట్టాలి. ఇదిగో గిట్టయ్య, ఏదైతేనే అవ్వాల్సిన పని కదా, చేత్తో వేసేయి. అసలు నేనే వేసేద్దాం, కానీ చిన్న చిన్న పిడతలు అయితే కొట్టగలను, కానీ ఈ పిడత నువ్వే కొట్టావా? ఏసేదబ్బా లాగను లాగను పగిలిపోను లాగను. గోపాలకృష్ణ, గోపాలకృష్ణ, అడిగిన పని అయిపోయిందని వెళ్ళిపోయావా? వచ్చే పని అయిపోయాక ఎవరుంటాడే నువ్వు ఈ పెంకులు తప్ప? అయినా దాన్ని పోయే ప్రతి అడ్డమైన వాడిని నువ్వు అడుక్కోవటం వాడు వెక్కిరించు. ఏంటది, నేను ఇది మాట్లాడుతుంటే దిక్కులు చూస్తున్నావు? రాగానే పలకరించడం, నవ్వడం, మాట్లాడడం, పువ్వులు పెట్టుకోవడం, ఇవేం అలవాట్లేదా నీకు? ఒకవేళ నేను నీకు అన్యాయం చేస్తానని భయపడుతున్నావా? ఇదిగో నీ పేరు మీద 5 ఎకరాల పొలం, ఈ గెస్ట్ హౌస్ రిజిస్టర్ చేయించాను. చూడరా, నిన్ను ఒక రాణిలా చూడాలి నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు నాతో మాట్లాడడానికి బాధపడుతున్నావు. బాధపడకండి బాబు, మీరే లోటు చేయటం లేదు. జరిగింది మర్చిపోలేక బాధపడుతుంది రాదా? చెరువులో రాయేస్తాం, అల్లలు వస్తాయి, చేత్తో ఆపగలవా? వాటంతట అవే ఆగాలి, కొంచెం ఓపు పట్టాలి. మరి మనిషే కావాలనుకుంటే ఎన్ని రోజులు అక్కర్లేదు, కానీ మనసు కావాలనుకుంటుంది కాబట్టి ఆలోచిస్తున్నా. ఆలోచన కూడా ఒక హద్దు ఉంటుంది,
లెవెల్ దాటారు ముక్కైపోతారు. రాధమ్మని బుల్లపై గారు తీసుకొచ్చారంటావా, రాధమ్మే వచ్చిందంటావా? పోయితేనవా, పాఠాలు అయితే పడవ దిగబడిపోద్దని మేము అనగలదు. సద్దన్నం మొగుడైతే మెరవై తెల్లామంటారు, అది లేకపోతే దిగదు. అసలు నిన్ను పచ్చిమిరపై ఎవరు కొరకమన్నారు? ఏది పడితే కొరికేటివేనా? అలవాటు లేని నాళ్ళు మిరపకాయ కొరకూడదు, గోప గుయ్యమని మండిపోద్దు. మిరపకాయ విషయంలో మీలాంటి అలవాటు లేని నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైతే మీ ఆవిడ కొరకదా పచ్చిమిరప? అమలు కట్టుకునే వాళ్ళు పొడకతోనే మిరపకాయలు కొరుకుతారు, వాళ్ళు ఇప్పుడు కొరికినా మండదు. నేను కొరుకుతా. కొరుకు కొరుకుతా కొరుకు. ఏమోయ్ మైనా గోరి, ఇంకా పెద్ద గోపాలకృష్ణ, రేపు కప్పల తీర్పు, నీతో చాలా మాట్లాడాల్సింది ఉంది, సిద్ధంగా ఉండు, పొద్దున్నే వస్తా. నేను రాను, నా మనసేం బాగాలేదు. మనసు ఎప్పుడు బాగోదండి, దాన్ని ఎలాగైనా మనమే బాగు చేసుకోవాలి. అసలు మా తుర్రు పిట్టరావు గారిని చూసి నేర్చుకోవాలండి. తుర్రు పిట్టరావు? అవునండి. వాడెవడు? ఉన్నాళ్ళండి ఒక కష్టాల మనిషి, ఆడికి వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రావండి. ఆడు పుట్టగానే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, పెరిగే లోపల వాళ్ళు బాబు చచ్చిపోయింది. వాతావరణ కోసం మారేడు తల్లి వాతలు పెడితే వాత వచ్చి ఒక కాలు లాగేసిందండి. ఆడు ప్రేమించిన అమ్మాయిని పక్కింటాడు చేసుకున్నాడండి, ఆ అత్తమ్మ అప్పులలు పట్టుకెళ్ళిపోయారు. అయినా సరే కొంచెం కూడా ఫీలింగ్ అవడండి, కాలువ గట్టిని ఎల్లకెల్లా పడుకుంటాడండి, నేలలో అమ్మనుకుంటాడండి, ఆకాశాల అయ్యి అనుకుంటాడండి, ఈ ఊరు మొత్తం వాళ్ళు ఆస్తి అనుకుంటాడండి. ఆ ప్రేమించిన అమ్మాయి ఫోటో జేబులో పెట్టుకుంటాడండి, కుండెడు కళ్ళు దాగి నాకేంటో కష్టం అని చెల్లియో చెల్లకని పాడుకుంటాడు. ఆ తుర్రు పెట్టరావుని ఒకసారి చూడాలనుంది, చూపించవా? ఆడు కనపడ్డండి, ఆడు కనపడ్డండి. ఏంటి ఇలాంటి వాళ్ళ కష్టాలు మరిపించడానికి నేను అల్లుకున్న అబద్ధపు మనిషి అండి తుర్రు పెట్టరావు అంటే. చూసారా చూసారా, మీరు కష్టం మర్చిపోయి నవ్వారా లేదా? ప్రతి మనిషి ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది. అందుకేనండి రేపొద్దున మీరు కప్పలు తీర్థం రావాలి, రంగులే రంగులు. కప్పల దెబ్బ కృష్ణుడు. కృష్ణ పరంతావా, వస్తావా? మాట్లాడవయ్యా. నేను మాట్లాడుతా కదా. ఓ కృష్ణ పరందామా, మీరు ఎండు ఆడొస్తాను? సీతమ్మ లింగాలు అంటారండి, ఆడవాళ్ళు కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే కట్టాలన్నీ తీరిపోతాయంటే తిరగండి మళ్ళటనే. పాడూరు పడవ పోటీకి రేవు కొట్టుకొచ్చేసింది. వస్తుంది వస్తుంది అమ్మ, తల్లులారా పెట్టిన దండాలు చాలమ్మా, దేవుడు పారిపోతాడు, వెళ్ళండి, మేము సొంత విషయాలు మాట్లాడుకోవాలి, వెళ్ళండి. ఇదిగో ఇప్పుడు నువ్వు నేను చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కూర్చో. సింగర్ బుచ్చి అప్పల తల్లి ముందు ఎదురు బుదురుగా ఎవరు మాట్లాడుకోకూడదు, కళ్ళు మూసుకుని అన్ని ఆవిడకి చెప్పుకోవాలి, ఆవిడ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పు, కళ్ళు మూసుకుని చెప్పుకో. నువ్వు కళ్ళు మూసుకో, దండ పెట్టుకో. అమ్మా అమ్మోయ్, కప్పల తల్లి నీ సాక్షిగా చెప్తున్నాను, నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం. అజ్జరు మొన్న పద్ద పరస అజ్జరు అమ్మాబు దొరికేసం కేడి అటు తీసుకెళ్ళండి. రంగులు అన్న గారు ఉండండి, మిమ్మల్ని తీసుకురమ్మనండి, రండి రండి రండి. అంతా కృష్ణలీల. ఈ కప్పు గురించి మీకు తెలుసా? ఊరికి కొత్త కదా, నేను చెప్తాను వినండి. ఒకప్పుడు అనగనగనగనగా అప్పుడండి ఈ ఊళ్ళో అసలు వర్షాలే లేవండి, మనుషులంతా కరువు వచ్చి చచ్చిపోయారండి, ఆవులు కూడా చచ్చిపోయాయి. అప్పుడు మిగతా వాళ్ళు విష్ణుమూర్తికి దండం పెట్టుకుంటే అప్పుడు ఆ విష్ణుమూర్తి కప్ప రూపంలో వచ్చి ఆ చెరువు చూడండి, తామరాకు చెరువులో బెక్క బెక్క
పెక్కపెక్క నడిచాడండి. అప్పుడు బోరున వర్షం కురిసిందండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు కడవే లేదండి. ఆకపే ఈ కప్ప, ఇదే కప్పలు తీర్చాం. ఏమండి ఈ రాయండి, కోరికలు రాయండి. ఈ రాయి మీద మనం రెండు చేతులు పెట్టి మన మనసులో ఉన్నది కోరుకుంటే చేతులు రెండు అలా ముందుకు జరుగుతాయి. అలా జరిగాయి అనుకోండి, మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఏమండి మీకేమైనా కోరికలు ఉన్నాయా? ఉన్నాయి. పెట్టండి, నేను పెడతాను. నా పక్క నుండి నన్ను ఎప్పుడు నవ్వించే మనిషి నాకు దగ్గర ఉంటాడా? నా చేతులు జరగొచ్చాయి. సరే వస్తానండి, మా చుమ్మాలు వెతుక్కోవాలి. నాతో చెప్పకుండా ఎందుకు తీర్థానికి వెళ్లారు? అనాథల్లా, నా పరివేం కావాలి. నాతో చెప్తే ఒక్క మనిషి కూడా లేకుండా మొత్తం తీర్థాన్ని ఖాళీ చేసి పంపేవాడిని. ఊర్లో మనుషుల్ని ఖాళీ చేయిస్తే అది ఊరవదు, అడవ అవుతుందని చెప్పు మావయ్యా. ఏంటి సీతమూరు గడ్డిపోసి అడ్డం పెట్టుకుని మాట్లాడినట్టు ఎప్పుడు అతనితోనే మాట్లాడతావు? నేనేమైనా యథాలు అనుకున్నావా? అబ్బా ఊరుకోండి, అసలు మీ పడవ కాపాడడం కోసం అమ్మాయిని తీర్థాన్ని పంపించవలసి వచ్చింది. ఏమో ఎవరో మీ ఫ్రెండ్ అంట సరాసరి లోపలికి వచ్చి అమ్మాయి పక్కన కూర్చున్నాడు. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయికి నీకు సంబంధం ఏంటని 199 ప్రశ్న చేశాడండి. మనిషి చూసేప్పుడు త్వరగా ఉన్నాడండి. చూడటానికి నల్లగా ఉంటాడా? కళ్ళు పెద్దగా ఉంటాయి, ముక్కు వంకరగా ఉంటుంది. జెడ్పీ చైర్మన్ పేరు సుబ్రాజన్ చెప్పాడా? సుబ్రాజన్ చెప్పాడండి. వాడు మంచోడు కాదు. అలా కనిపిస్తున్నాడు. వాడు ఎందుకు రాణించావు? మీ ఫ్రెండ్ అని చెప్తే ఏం చెప్పమంటారండి? సమయానికి చెస్టే రాబట్టి తీర్థంతోనేమో అమ్మాయిని వారితో పంపించి గండం దాటించాను. ఏమండో వాడు వెళ్తూ వెళ్తూ అమ్మాయికి ఫోన్ కూడా చేస్తానన్నాడండి. చేస్తాడు చేస్తాడు, ఇంకోసారి వస్తే తలుపులేసాడు. లెవెల్ దాటారో బుక్ అయిపోతారు. అసలు వాడు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఆ సుబ్బరాజు ఎవరు, ఎవరు ఇక్కడికి రాలేదే? తురుపెట్రావుడు అలాగే సుబ్బరాజు కూడాను. ఆ కృష్ణ అన్నట్టు అర్థం వేసుకోవడానికి అబద్ధ మనుషులు బాగా ఉపయోగపడతారమ్మా. ఏమండి ఏమిటమ్మా రావులమ్మని పిలు. నేను మిమ్మల్ని ఏమండి అనే పిలుస్తాను. ఇటువంటి సాయంగా నేను దంచుతాను. అయ్యో వద్దమ్మా, మరి నేను దంచడం నేర్చుకోవద్దా? దంచడం నేర్చుకోవడం కాదులేమ్మా, కేటై మీద ఎటువంత వాళ్ళ అమ్మ మీద చూపెడుతుంది. మెలకలు తిరిగి మెలకలు తిరిగినట్టే ఉండిపోగలవు. ఇదిగో ఎక్కువ మాట్లాడామంటే సాయంకాలం కూలికొచ్చేస్తా. దంచు ఏమిటి వాళ్ళ మీద కసుకుంటున్నావు? రావులమ్మ గారికి కళ్ళు తిరుగుతున్నాయటమ్మా, 2 నిమిషాలు కూర్చోమంటే కూర్చోవట్లేదు. ఏ రావులమ్మ? అబ్బే అదే లేదమ్మా. నువ్వు ఎప్పుడు అలాగే చెప్తావు. అయినా చెట్టు అంత కొడుకుని పెట్టుకుని నీకు కష్టమేమిటి చెప్పు. అలా చెప్పండి బాబు, చెప్పలేక చచ్చిపోతున్నాను. అలెత్తుకుని తిరగలేకపోతున్నాను అనుకోండి, ఏమైనా అంటే పొలం విడిపించడానికి కష్టపడుతున్నాను అంటది. దీని ఆరోగ్యం చెడిపోయినా నాకెందుకండి ఆ పొలం చెప్పండి. ఏమైనా సరే ఆ పొలం నా చేతి మీదుగా నీకు ఇవ్వాలి. అంతవరకు నేను కష్టపడాల్సిందే, పట్టుకోరా. ఇదండి వరస, ఇలా సంపేస్తుందండి. ఏ రాకిష్టయ్య, మా అన్నయ్యళ్ళ ఇంట్లో అంతా బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారండి. మీరేం కంగారు పడమాకండి, త్వరలో అందరూ కలిసిపోతారా? ఎవరి కష్టాలి అబ్బా, నువ్వు ముందు అన్నం తినమ్మా, పోటీ నేను వేస్తా గానీ. ఇవ్వు మరి ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా. తిరిగితే నేను రోజు నీ పడవ ఎక్కుతున్నాను కదా. ఎక్కితే మొన్న పడవ కూడా నడిపాను కదా. నడిపితే రేపు పుట్టినరోజు కదా. అయితే నాకు చీర కొని పెట్టవా? చీ రా చీర ఇదిగో, రేపు గనక నువ్వు గనక చీర గనక తేకపోతే అసలు నేను బట్టలే వేసుకో. ఇదంతా చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అసలు వేస్తుంది. ఇలాంటి బతుకు బతకూడదు. కనుగొంటి కనుగొంటి తున్నదా, సిలుపు స్థల వంటి సిరు మొగ్గుతున్నదా.
తొట్టలు దుమ్మిదలు పూల కొమ్మలన్నీ దిగి పువ్వులది నీ సుత్త కమ్ముకుంటే నేనాలన్ని చేపట్టల సుంకు పట్టలేని సేపుట్టి సింహమురే మొదటి బొట్టు చూస్తే మొదటి పొద్దు క్రాంతి మొరకనల్ని చూస్తే చెన్నెలంత శాంతి రేపు బాబు రెండు నీరు పూరేకైతే అమ్మ ఇది కలయో నిజము అంటే కన్నుంటి పుణ్యదా శనకు సరవంటి సిరుమ పుట్టుకుంటి పుణ్యదా శనకు కొనకంటి పలుకింది పుణ్యదా కనుగొంటి కనుగొంటి పుణ్యదా అమ్మోరికి అన్నిటాని పోలికి పుట్టు పెంచిలో కామాక్షిని సీతని మనచ్చిని ఆనవారు చెప్పాలంటే నిన్ను చూడనా కొండపల్లి బొమ్మ కొండు మల్లె కొమ్మ ఎంత మంచిదమ్మ ఇల్లు కన్న జన్మ ఉండదమ్మ ఈ రెండే కళ్ళు ఉంటే చింతే ఉండదమ్మ కళ్ళారా చూస్తూ ఉంటే జన్మలో నువ్వు నాకు రుణపడి ఉంటావు, అందుకే చెదిరిన మనసుకు తోడయ్యావు, చచ్చేదాన్ని బతికించావు. శాస్త్రం చెప్పినట్టుంది. నేనేంటి మిమ్మల్ని బతికిస్తూ ఏంటండే? ఇలాంటి చీరలు మన హిందుంటాయండి. రోజు కొత్త చీరలు కొంటా ఉంటారు కదా, ఆ పాత చీరలు ఏం చేస్తారండి? పడేస్తారండి. అలా పడేసే చీర ఏమనంటే నా మొహాన్ ఒకటి బారేయండి ఒక్కటండి. చీర నీకెందుకు చీర? ఆ వీర వెంకట లక్ష్మి వరప్రసాద్ సచివతి లేదండి, అదేనండి మన పరశురామయ్య గారి కూతురు. రేపు దాని పుట్టినరోజు అండి. నేను గనక చీర కొనిగిపోతే అసలు బట్టలే కట్టుకున్నాను పంతం పట్టిందండి. దానికి మనం అంటే కొంచెం బెంకం పట్టండి, అదో తెంగర కూర్చొని మనకు వస్తారదా, అదొక ఇదిలేండి. దానికి చీర కొందామంటే మన దగ్గర పింగులు లేవండి. అందుకే మీ పాత చీర ఒకటి నా మొహాన్ని బారేస్తే కొన్నానని కోసేస్తానండి. అడిగేశం ఏమనుకుంటుందో ఏంటో. ముచ్చటగా కోరిన ఆడపిల్లకి ఇవ్వవలసింది కట్టి విడిచేసిన పాత చీర కాదు, సెలవుతో కూడిన కొత్త చీర. తీసుకెళ్ళు. సత్యమావ్, కొత్త చీర ఎలా ఉంది? చీర మూడు సంతలు ఎత్తుకు తెచ్చావా? ఆ తల్లి పడేసింది. గోదావరి తల్లి, గోదావరి తల్లి. సత్యమా, ఏ ట్రిప్ కలెక్షన్? చీర బాగుందా? చూడలేదురా బాబు, చూడలేదురా. బాలే పని చేసావు సత్తమ్మ నువ్వు. ఏదో ఇచ్చాం కానీ అలా కట్టేసుకుంటారేటి? నువ్వు ఇప్పిందంటే సగం ఖరీదు కూడా చేది. ఇదిగో ఖరీదును బట్టి కాదు, ఇష్టమైతే కట్టుకున్నాను. అందరూ ఇష్టం కట్టుకుంటానా? ఇదిగో మరి ఇవాళ నా పుట్టినరోజు కదా, నేను ఒకటి అడుగుతాను. ఇస్తావా? ఏంటది? నన్ను చాచి ఒక్క లెంపకాయ కొట్టవా? ఒక్కటి ఒక్కటి
పుట్టినరోజు అప్పుడు ఎవరైనా నెత్తి మీద అక్షింతలు ఎంచుకుంటారు, నోట్లో కళాఖండ పెట్టించుకుంటారు, తను మరి ఎక్కువైతే సంఖ్యలో కిటకట్లు పెట్టించుకుంటారు. అంతేగాని గోమేడ్ లాక్ కొట్టించుకోవడం ఏంటంట? ఇదిగో మైనా గారికి పెద్ద గోపాలకృష్ణ, ఇప్పుడు నన్ను పట్టకపోతే గోదోట్లో దూకి కడసారైపోతా. ఇదట్టుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను. మా కుదుమట్టంగా తగిలిందిరా బాబు, నువ్వు సామాన్యుడు ఏంటి చెడుకు తెలియకుండా పడవ నడిపేసే రకం ఏడిచావు. లంగా జాగ్రత్త. ఏంటి ఇటు కదా ఇటు వెళ్ళింది ఏంటి? మొత్తానికి బాకీ పూర్తి చేశావు, చీమలు కూడా కోట్లు కట్టగలవని చిన్నోళ్ళకి ధైర్యం ఇచ్చావు. సరే అసలు నువ్వు బాకీ మెల్లగా తీసుకుంటానంటే దస్తావేజులు ఇచ్చేసేవాడిని, గుమస్తా రాలేదు, సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకు. నెమ్మదిగా ఇద్దరు కానీ. ఆహా, రుణాలు తీరిపోయాక రాత కోతలు కూడా తీరిపోవాలి, అందరూ అలాగే ఉంటారా? ఏమో సాయంకాలానికి నేను సావచ్చు, నా పెళ్ళానికే షెడుబుద్ధి రావచ్చు, నా కూతురికే షెడుబుద్ధి రావచ్చు. సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకెళ్ళిపో. వచ్చారా? నీకోసం ఎదురు చూస్తున్నాను, ఇంక మొదలెడతాను. సచేతమ్మా, అదేవిటమ్మా, చదివాను తింటున్నాను. అది రాత్రాను నువ్వు తినకూడదు. ఏ మీరు తినరా? మేమంటే మేము. నేనంటే నేను వద్దమ్మా, వద్దు ఆట తినామి తొట్టే. నేను తినాలి, మీరు చూస్తూ ఉండాలి, అంతే. మీరు కూర్చోండి. నేను ఇంట్లో మిరపకాయలు చెద్దనం తిన్నానా లేదా? మంచిది కావాలమ్మా. అబ్బే అక్కడ లేదండి, బాగా తిన్నానా లేదా? బాధపడ్డానా? తినగలను కదా మీలాగా, కృష్ణ ఇలాగా. ఏమిటమ్మా ఇదంతా? ఏమండి, నేను మీ ఇంట్లో మిరపకాయలు చెద్దన్నం తిన్నానని కృష్ణ అయితే చెప్తారా? చూడమ్మా, మేము లేనోళ్ళం, దిక్కు లేక ఏదో తింటాం. కారం కళ్ళల్లో నీళ్లు తిప్పుతున్నా ఆ నీళ్లతోనే ఆకలిని చంపుకోవాలి. నీకేం కర్మమ్మా? అది కదమ్మా అసలు కూడా వేరు. మన బాతుల సాగుళ్ళో నేను కిట్టయ్య వర్ణాలు తింటుంటే ఈ సచివేదమ్మ అక్కడికి వచ్చింది. వచ్చి కిట్టయ్య మిరపకాయ టక్కుని కొరికింది, కొరికెవ్వమంది. అప్పుడు మన కిట్టయ్య అన్నాడు, ఓ సీ మాత్రానికి ఎక్కేవ్వమంటారేంటండి, మా ఇంట్లో పెళ్ళాలుగా వచ్చి ఆడవాళ్ళు పుడతానే మిరపకాయలు కొరుకుతూ పుడతారు అన్నాడు. నేను కొరుకుతాను అంది, కొరగడానికి వచ్చింది, కొరికింది. నేను మిరపకాయలు తిన్నట్టు కృష్ణకి చెప్తే చాలు. ఏంట్రా కూకోమంటే? ఇంత జరిగా కూడా అర్థం చేసుకోకపోతే ఎలా పెద్దమ్మా? మన కప్పల తీర్థంలో నా ముఖం మీదే చెప్పింది. ఇప్పుడు కట్టుకుందే చీర, అది మన కెట్ట ఇచ్చిందే, దానికోసమని ఎంత ఇలువైన బట్టలు ఇప్పేసిందో చూడు. ఇదేమైనా చిన్నపిల్లలు ఆటలనుకున్నావా? ఏట్రా మాట్లాడేది? వాళ్ళెంతోళ్ళు మనం ఎంతోళ్ళు? వాటర్ బోట్ అయినా చేతి పడవైనా వెళ్ళాల్సింది ఇంట్లోనే. గొడవలాగా ఆకాశం మీద కానీ ఎగరవమ్మా వచ్చే. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఆ పరసరావయ్య గారి ఇంటికి వెళ్ళి ఏమయ్యా నీ కూతురు నా కొడుకు సేవించింది అని చెప్పి పెళ్లి తాడేసేవా? నోర్మీరా, వాళ్ళిద్దరిని చాలా సార్లు నేను చూశాను, ఇట్లాంటిది ఏదో జరుగుద్దని భయపడ్డాను కూడా. మందులు ఇద్దాం అనుకున్నాను, ఇవన్నీ జరగని పనులురా. ఆ పరసరావు గారు తెలిసిందనుకో మన కిట్టయ్య ప్రాణం మీదకి వస్తుంది. అవును ఏడాడు నీ మందు కోసం పెదోట్లు కూడా వెళ్ళాడు. సర్లే ఆడొస్తే ఆడిని ఎక్కువలేస్తాను. కాసేపు నాక నోటు కోసం పరసావ గారి ఇంటికి వెళ్తాను, నువ్వు నాతో వచ్చి అమ్మాయి గారు రేవు దగ్గర బట్టలు మర్చిపోయిన చెప్పి ఇచ్చేసి. రే పెద్దలు వస్తున్నట్టున్నారు కదరా, పెళ్లి సంబంధం అడగటానికి వస్తున్నారంటావా? చెప్పాను కదండి అక్కడ కూడబలుకుని అందుకే వస్తున్నారండి. మర్యాద చేసి లోనకి తీసుకురారా,
అలాగేనండి. రావులమ్మా, దానికొచ్చి కూర్చోరా. పర్లేదు బాబు. పర్లేదురా, కూర్చో. ఏంటి అలా జంకుతున్నావు? జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు. బాకీ తీర్చినోళ్ళు కాదు, అందులోనూ మేం కాళ్ళు కడగాల్సిన వాళ్ళం. మీరు కట్నం తీసుకునేవాళ్ళు. మీరు ఆ దస్తావేజ్ కాగితాలు ఇస్తానన్నారు కదా అని వచ్చాను. ఆ ఎకరం కాగితాలు ఆడి చేతిలో పెడితే నాకు కుదురుగా ఉంటుంది. ఇస్తే వెళ్ళిపోతాను. మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది బాబు. రాసి బాగుంటే రావుకాలం ఏం చేస్తుందమ్మా? అమ్మాయివా? అవునండి. వచ్చిందో పని మీద చెప్పేది ఒకటి, నీ మనసులో ఏముందో, ఏం చెప్పాలని వచ్చావో, ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు. అందుకే నీ తరపున నా తరపున నేనే కలుగజేసుకుని మాట్లాడేస్తున్నాను. సత్యవతమ్మా, ఇప్పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా. నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా. నీ కొడుకు పేదోడైనా నాలాంటి ఆడికి అండగా ఉండదగ్గ మనిషి. చొరకత్తి లాంటి కుర్రాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు? నాకెప్పుడో తెలుసు, నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను. ఆ ముహూర్తానికే నువ్వు వచ్చావు. ఈ ఎప్పుడాల పిల్లలు అవునుకున్నా, అంతస్తులు అవునద్దు. మీరెక్కడా, మేమెక్కడండి? పిచ్చిదానా, అన్ని కోట్లు సంపాదించిన టాటా గారు చివరికి ఎక్కడికి వెళ్ళాడమ్మా? అందరూ వెళ్ళేది అక్కడికే కదా. నువ్వు కాదనకమ్మా, నీకు నమస్కారం పెడతాను. బాధ పెట్టకమ్మా. వాళ్ళిద్దరిని కలిసి చూడాలని నాకు ఆశగానే ఉంది. ఆ ఉద్దేశం మీకు కలగటం వాళ్ళ అదృష్టం. లక్ష్మీదేవి లాంటి కోడలు నా ఇంటికి రావటం నా అదృష్టం. రావులమ్మా, ఇటువంటిది ఏదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను. ఇంటి పని నేర్పాను, వంట పని నేర్పాను, పడవలు కడగటం నేర్పాను, ఇంకా చేపలు పట్టడం, గిన్నెలు దోవటం, చిల్లు పాకల్లో పస్తులుండటం అన్ని పనులు నేర్పాను. ఇంకొక నెత్తే సరిపోద్దు. అడుక్కోవటం, ముష్టెత్తటం అది కూడా నేర్పిస్తే దీనిని ఇంటి కోడలుగా తీసుకెళ్ళదు. ఎందుకంటే పస్తులు పడుతుంటే అడుక్కు తినటానికి. ఎన్ని గుండెలే నీకు, నా ఇంట్లో రోకలు పొట్టలేస్తే గానీ నీ ఇంట్లో ఆకలి పొట్టలు తెరువు. నా కూతురు అడుగుతావా కూలిదారా? తెగిపోతాయి, జాగ్రత్త. పోతాను బాబు, నేను వెళ్ళిపోతాను. ఏంటే పెద్ద లార్డమ్మ మొగుళ్ళ మాట్లాడుతున్నావు? అసలు నా బాకీ తీరిస్తేనే కదా దస్తావేజులు ఇచ్చేది నీకు. అదేంటండి, పొద్దునే మొత్తం జమ కట్టాను కదా. నువ్వు కట్టానంటే కట్టినట్టు కాదు, మేం కట్టించుకున్నామంటే కట్టినట్టు. పొలం ఇడిపించేసుకుని ఆ పొలంలో నా కూతురుతో పనిచేయించుకోవాలనే నా కూతుర్ని అమాయకురాలిని చేసి దొంగ తీసుకుని నా ఆస్తికి ఎసరు పెట్టాలనుకున్నావు. దీనికంటే ఐదుగురు ఆడంగులు పెట్టుకుని వ్యభిచార కొంప పెట్టుకోవాలి. నా ఇంటి కుక్క కాళ్ళు కడగటానికి పనికి రాని వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతారు. సంబంధం చేసుకుంటారా మానుకుంటారా నాకు అనవసరం. ఆడ కష్టపడి మీ బాకీ నా ఇంటి కుక్క కాళ్ళు కడగటానికి పనికి రాని వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతారు. సంబంధం చేసుకుంటారా మానుకుంటారా నాకు అనవసరం. ఆడ కష్టపడి మీ బాకీ తెచ్చింది దశరథ పంపండి. మిమ్మల్ని చంపేస్తాను. ఊరుకో పెద్దమ్మా, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మాకిట్ట వచ్చాక ఆడుతో చెప్పి మీ ఎముకలు ఎరగొట్టించి ఏట్లో చేపలకు ఎరజింపించేస్తానరా, ఎరజింపించేస్తాను. రేపంటయ్యా, ఈ గొడవలన్నీ ఇక తెలియకూడదు. తెలియకూడదురా? తెలియకూడదా? తెలియకపోతే ఎవడమ్మా? తెలిస్తే ఆడల్లే వాళ్ళతో కలపడతాడు, ఆడిని చంపేస్తారా. పెద్దోళ్ళు మనం ఏమి చేయలేము. ఏడ్చారు చేస్తే నాళ్ళేం చేయగలరమ్మా? వాళ్ళకి చెప్పడానికి ఏం లేదురా, చెప్తే నన్ను చంపుకు తిన్నట్టే.
వాడికి చెప్పినది నమ్మే కొట్టేరా తీరా తీరా నమ్మేదో తీరా ఇది కొట్టమ్మా చెప్పనమ్మా కిందకి చెప్పనమ్మా లచ్చేశ్వరం కదా పెద్దవాళ్ళ పూడి వెళ్ళాను. పంతులు గారు మా అమ్మ నీరసానికి ఆయుర్వేద రసం పుట్ట వేసిస్తాన్నారు. రేపటి నుంచి మా అమ్మ మహంద్రుడు నీగనగలాడిపోద్ది అంతే. ఓడి పుంచుతో వస్తంటే పెట్ట కోసం అనుకున్నానులే. పెట్టరా పెంటాయిడరా నిన్నటి నుంచి ఆడు కనపడటం లేదురా. సర్లే బాగా ఆ పెంటాయిగాడు అంతే కనపడడం సావడం ఏడిపోతాడు ఆడికే తెలీదు. ఏమన్నా ఉందేంటి శ్రీమద్రమారమణ గోవిందో హరి శ్రీ పాండురంగ వరద గోవిందో హరి జై శ్రీ భారత ఆచార్యకి జై. ఈ వ్రతాన్ని అంత ముందు జన్మలో ఉర్మిళా మండోదర్ లాంటి మహాపతివ్రతలు ఆచరించారు. ఓ 15 రోజులు బ్రహ్మచారిణిగా ఏకభుక్తం భూసేనం చేస్తే మీకు సీతమ్మవారి చెరవిడినట్టుగా రావణ కష్టాలు ఏమన్నా ఉన్నట్టయితే కలిగిపోతాయి. పూర్వం కీచుకుడుతున్న బల్లూకంలా వెంటాడి నానాహింసలు పెడుతుంటే ధైర్యంధ్రి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా మావాడు వేదవ్యాసుడు మహాభారతంలో రాశాడు. స్వామి నాకు తెలియక అడుగుతాను, ఈ యుగంలో కూడా కీచక దుశ్శాసనం లాంటి దుర్మార్గులు ఉన్నారంటారా స్వామి? ఏడ్చారండి. అసలు వీళ్ల ముందు వాళ్ళెంత వాళ్ల కోరలు బయటకుండేవి, మరి వీళ్ళకి కోరలు మెదడులో ఉన్నాయి. ఈ భూమిని బందరడ్డులా తినేస్తున్నారు కదండి వీళ్ళ పిండా కూడా పెట్ట. ఏంటయ్యా బుద్ధుందా లేదా? చెప్పులు కడతా లోపలికి వచ్చేస్తున్నావు. పుల్లపై గంటలో వర్తం జరుగుతుంటాను. చేతిలో ఏమిటయ్యా మార్గద్రవ్యం? ఇదిగో కనీగా కీచుకున్నానే అదిగో అదిగో అలానే ఉంటాడు వీడి పేద మండ. ఆయన కీచుకుడు కాదు, జరాసంధుడు కాదు, దుష్టుడు కాదు, దుర్మార్గుడు కాదు, నికృష్టుడు కాదు, నీచుడు కాదు. ఈ ఇంటి యజమాని బుల్లబాయ్ గారు. ఏంటంతా? మీరే చెప్పారు కదండి మనం బయటకు వెళ్తే పరువు తక్కువని. అందుకే ఎప్పటి నుంచో గుళ్ళో చేసుకోవాల్సిన శాంతి వ్రతాన్ని మిమ్మల్ని బాధ పెట్టకూడదని బయట నుంచి ఆచారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టించాను. అయితే ఈ 15 రోజులు ఒకళ్ళొకళ్ళు ముట్టుకోకూడదు, కనీసం చూసుకోకూడదు. ఈ వ్రతం చాలా పవర్ఫుల్ అండి, మీరు బీ కేర్ఫుల్. నువ్వు చాలా పెద్ద జాదూరా. నేను తలుచుకుంటే మీ వ్రతాలు తీర్థాలు నాటకాలు నా దగ్గర సాగవురా. ఇది నాతో వస్తానని ఒప్పుకున్న రోజే నా సరదా తీర్చుకుని తీసుకొచ్చేవాడిని. కానీ ఒక ఖైదీలా ఇది ఒప్పుకున్నప్పుడే దీని మొహంలో ఆనందం చూసినప్పుడు అనుభవించాలని ఇప్పటిదాకా ఆగాను. అందుకే ఈ 15 రోజులు ఆఖరి చంపిస్తున్నాను. కానీ 16 రోజు మాత్రం నాది. ఆ లెవెల్ దాటారు ఉక్కైపోతారు. మనిస్థుతి ఎలా అయిపోయావు? పడవ నడవడం లేదు, కొత్త గెంజి దాగరా నా ఆటానికి దండ పెడతానా? ఒరే గోపాలకృష్ణ, వచ్చే వారమే గరగల సంబరం. అక్క ఊరి వాళ్ళు పోటీకి వస్తున్నారుట. అమ్మవారి మెడలు మనూరే కొట్టాలి. ఆట లేదు పాట లేదు, నా మనసు ఏం బాగాలేదు. వెళ్ళండి వెళ్ళండి. చూడండి అన్నం తిని 3 రోజులు అయింది. కృష్ణయ్య నిన్న తుర్రు పెట్టడం మా ఇంటికి వచ్చాడు తెలుసా? కృష్ణయ్య ఏమిటి ఇలా దిగులు పడిపోతాడు? మా నాన్న చచ్చిపోలేదా? మా అమ్మ చచ్చిపోలేదా? నా కష్టాలు తెలియదా వాడికి? నేనెలా ఉంటున్నాను? నాకంటే కష్టాలు ఎక్కువ వాడికి. ఎప్పుడు తిరణాల గోదావరిలో పరవళ్ళు తొక్కేవాడు, ఇలా అయిపోతే ఎలా అని చాలా బాధపడ్డాడు. అసలు తుర్రు పెట్టిరావి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాడట ఊరుకో పెట్టడానికి. కానీ నిన్నటి నుంచి అతను మెదడు కనిపించడం లేదట, దానికోసం వెతుకుతున్నాడు. నేను కథలు చెప్పి చాలా మందిని నవ్వించాను, కానీ బతుకుని కథ అనుకుందామంటే కుదరట్లేదు. కాదు, కథలు చెప్పి ఓదార్చడం సులువు, ఓర్చుకోవడం కష్టం, నాకు తెలుసు.
పుట్టిన వాళ్ళెవరో భూమి మీద ఎల్లకాలం ఉండరని నాకు తెలిసింది. కానీ అసలు మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయేంత తప్పు నేనేం చేశాను? దాన్నేం బాధ పెట్టాను? దాన్నేం నొప్పించాను? నాకు తెలియటం లేదు. అందుకు బాధపడుతున్నాను. చూడు కృష్ణయ్య, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నీలాంటి కొడుకు వల్ల ఏ తల్లి ఆత్మహత్య చేసుకోదు. నేను నిన్ను ఓదార్చలేకపోవచ్చా, కానీ మాలాంటి వాళ్ళని ఓదార్చడానికి మాత్రం నువ్వు కావాలి. మన ఆరు పుట్ల పొలం సెక్కలేదు, అది ఆ పరశురామయ్య పొలంలో కలుపుకుని దున్నేసుకుంటున్నాడు రా. ఆ పొలం గురించి నాతో మాట్లాడద్దు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ పొలానికి డబ్బు కట్టలేననే బెంగతోనే మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయింది. అవును, అమ్మ డబ్బు కట్టేసింది. అమ్మ డబ్బు కట్టేసిందిరా. డబ్బు కట్టేసిందా? ఆ రోజే మొత్తం కట్టేసింది. మరి ఈ విషయం నాకెందుకు ముందే చెప్పలేదు? చాలా జరిగింది కెట్టయ్య, అమ్మ ఎలాగూ పోయింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. దగ్గరికి వెళ్ళి తెల్లారేసరికి నా కాళ్ళకి చెప్పులు కుట్టాలని చెప్పు. ఈసారైనా నీకు ఎంపీ సీట్ వచ్చేలాగుందా? చూడాలి. పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది, వాళ్లలో వాళ్లే అయితే. కానీ ఎదుటోడి మీదకపోతే 105 మంది అంటారు. నేను అలా అనుకోలేదు. నాకు బుద్ధి లేదు బావా, బుద్ధి లేదు, బుద్ధి లేదు బావా. నన్ను కూలు అడుగొట్టాడు. అది అడొక్కడి వల్ల అయ్యే పని కాదు. అడి ఊళ్ళో కూలాళ్ళ దన్నుంది. మనం విరోధం అవబట్టే కదా, మనం పలుచన అయిపోయాం, పతాడికి లోకం అయిపోయాం. బావాడైపోవాలి బావా. ఊరుకో అన్నయ్య,
ఊరుకో మామయ్య, బాధపడకు మామయ్య. బాబా ఊరుకో. మన కచ్చలు గొడవలు అన్ని మర్చిపోయొచ్చాను, ఓడిపోయొచ్చాను. వాడు బతకూడదు 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 బాబా. అదంత పని బావా. వాడెప్పుడైతే లెవెల్ దాటాడో అప్పుడే బుక్ అయిపోయాడు. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే విధానం పిలిపించి చంపేస్తా. మామయ్య వాడి గురించి ఎక్కువగా ఆలోచించుకు. వాడిని లేపడం 5 నిమిషాలు. నేను వచ్చింది గడపలో పడి ఏడ్చింది వాడి చావు కోసం కాదు. వాడిని చంపటం నేను చూసుకుంటాను. నేను వచ్చింది నా కూతురు కోసం. అది చిక్కుల్లో పడకుండా దాని బతుకు చక్కదిద్దడం కోసం వచ్చాను. చెల్లెమ్మ ఒక్క నిమిషం. సత్యవతిని ఇంటి కోడలుగా తెచ్చుకో. ఒక్కగానొక్క కూతురు, నా ఆస్తంతా దానికే. వెంటనే జరిగిపోవాలి, లేకపోతే అది మనకు దక్క చెల్లెమ్మ. అదేంటి బాబా, నా కోడల్ని నా ఇంటి తీసుకురావడం నువ్వు బతిమాలడం ఏంటి? చూడు, ఒకవేళ మన ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా కూడా సత్యవతి నా ఇంటి కోడలు అంతే. చాలా సంతోషం బాబా. కాళ్ళు కడుక్కుని భోంచేద్దు గాని. వెళ్ళు బాబా వెళ్ళు. నువ్వు రా బాబా. నేను వస్తాను పద. ఏంటినా వాడు సిగ్గు లేకుండా వస్తే మాత్రం పెళ్లి కొప్పుకుంటావా? మన ప్రెస్టేజ్ ఏం కావాలి? లే, డబ్బు వచ్చేటప్పుడు ప్రెస్టేజ్ ఏంట్రా తెలుసుకో. సత్యవతి నీ బెడ్రూమ్ లో ఉంటుంది, వాడు ఆస్తంతా మన అకౌంట్ లో పడుతుంది. వాడు మన కాల్ దగ్గర పడి ఉంటాడు. బుక్ అయిపోయాడు. ఎటువంటి చరిత్ర ఉన్న కుటుంబమే మంది ఒక చివికి పోయిన పడవ నడుపుకుని ఎదవని ఆ ఎదవని ఇంటర్లో చేస్తావా? మీకు దండం పెడతారు. దాన్ని ఏం చేస్తారో ఎవరికి ఇచ్చేస్తారో మీ ఇష్టం. కళ్యాణ్ గడికి చేయడానికి మాత్రం వీల్లేదు. అన్ని కొడుకే గాని వాడు బుద్ధిమంతుడు కాదండి. వాడికి చేయడానికి నేను ఒప్పుకోలేదు. మీకు పెరిగే అన్యాయ నేను చూడలేనమ్మా. మీ నాన్నగారికి దచ్చి చెప్పలేను. నేనే చచ్చిపోతాను. ఈ ఘోరాన్ని చూడకుండా నేనే చచ్చిపోతాను. నరుక్కోండి నరుక్కోండి. నేనే లెక్క చేయను. మా ముత్తాత మనవరాలు కాఫీ హోటల్ సర్వర్ ని ప్రేమించిందని 32 మంది కుటుంబ సభ్యుల్ని ఇంటి కుక్కతో సహా విషం పెట్టి చంపాడు. వాడు చచ్చాడు. నా మాట కాదంటే తెల్లారేసరికి ఇంట్లో కూడా అలాంటి శవాల జాతర జరుగుతుంది. నా శవంతో సహా నెత్త కొట్టకండి నన్ను. వద్దు కృష్ణయ్యా, వద్దులే, పట్టుకెళ్ళిపోతానంటావేంటి? వద్దు. ఏమిటి సతీ, దేన్ని పట్టుకుపోతున్నారు, ఎవరు పట్టుకుపోతున్నారు? నా తల్లో బంగారం. బంగారం? కృష్ణయ్య కళ్ళకు చీమని దెబ్బలాడుతున్నాడు. అవును సతీ, మొదట్లో నువ్వు నా ఒళ్ళో పడుకుని కళ్ళగనేదానివి. ఇప్పుడు గడ్డి మేట మీద కంటున్నావు, నడుస్తూ కంటున్నావు, బోర్లా పడుకుని కంటున్నావు, చివరికి బండి మీద కూడా కంటున్నావు. ఇలా ఎక్కడ పడితే అక్కడ కళ్ళగంటే నీ బంగారం నిజంగానే పోతుంది, మళ్ళీ దొరకదు. దాని మీద కన్ను వేసే ధైర్యం ఎవరికి? కళ్ళ కృష్ణయ్యకి తప్ప. అవును, ఆస్తి ఏమి ఆ బంగారం కొంత నేను. సొమ్ము నాది, సోకు వాడిదే, దస్తావేజు నాది, పట్టా వాడిదే. సరే, నీ షిప్పు ఏమికి వచ్చింది? కాంట్రాక్ట్ ఎవరికి? కృష్ణయ్యకి కాంట్రాక్ట్ ఇస్తే షిప్ ను బాగా చూసుకుంటాడు. షిప్ తుప్పు పట్టిపోతుంది. తుప్పు కుప్పు పట్టినా సరే కృష్ణయ్య చేతి మీదుగానే ఆ షిప్ నడవాలి. మరి నేనే షిప్ నడపను. నీటి కొద్ది వాడా, వాడు కొద్ది వానరు. అతి వెళ్ళు బాగుండదు. కృష్ణయ్య నేను కళ్ళ పిలిపించుకుని పాటలు పాడుకోవాలి. కృష్ణ 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 కృష్ణ
ఆ రోజు కనుక నువ్వు అక్కడికి రాకపోతే ఈయన కంట పడేదానివి కాదు, ఈ ఇంటికి రాణి అయ్యేదానివి కాదు. ఇంటికేంట్రా లంక, నా లంకకే రాణి. నీకు నిజం చెప్పనా, ఇక్కడికి వచ్చిన రోజు ఇష్టపడి వచ్చావు నమ్మకం నాకు లేదు, వచ్చిన తర్వాత నాకు దక్కుతావు నమ్మకం అసలు లేదు. ఏదో కష్టాలు పోవడానికి వచ్చావు అనుకున్నాను అంతే, కానీ ఈరోజు ఎందుకో నువ్వు నాకు దక్కుతావున్న నమ్మకం పూర్తిగా ఉంది. చచ్చా ఏంటిది, మంచి చీర కట్టుకో వెళ్ళు. ఏంట్రా వచ్చినప్పటి నుంచి ఇలా బతిమంటావునా, ఇంకేలేదా? లేరే ఉండరా, వెళ్ళి చీర మార్చుకురా. నా మనసు బాగోలేదు, మా అమ్మని చూడాలి. ఏంటది కొత్తగా మాట్లాడుతున్నావు, ఇక్కడికి వచ్చిన రోజే చెప్పాను నేను తీసుకెళ్లి మీ వాళ్ళని చూపించే వరకు అడగకూడదని. రాదా ఈ అమ్మకే బ్రహ్మాండంగా ఉంది. మీ నాన్న విషయం నేను దగ్గర చూశాను. వెళ్ళు రే, చీర కట్టుకో పూలు పెట్టుకో అంటే కుదరదు. పట్ట మేము గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాం, పొద్దున వచ్చేది వస్తావు. నా పెద్ద చెయ్యేస్తారా, నీకెన్ని గుండెలు ఉన్నారా? ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నా, నా బిడ్డ మీద ఇంకొకసారి చెయ్యి పడ్డదా? మర్యాద ఉండదు. నా డబ్బు తిని నాతో ఉండడానికి తీసుకొచ్చిన దాన్ని మీరు చెయ్యేస్తే నాకెదురు తిరుగుతావా? ఏరా ఉంచుకోవడం కాదు అది తీసుకొచ్చింది.
ఏమిటండి ఇది? కట్టుకోడి నరికే మ్యాక్ కూడా పీక దిగే వరకు బ్రతకడానికి ప్రయత్నిస్తుంది. అన్ని తెలుసున్నారు, చదువుకున్నారు, మీరు కూడా ఏంటండి ఇలా పిరిగిదాన్లా? ఏంట్రా నువ్వు వచ్చి నీతో చెప్తున్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ నుంచి ఇంటి చాలు కూడా నువ్వు రాకూడదు. బలం బలగా ఉంది కదా అని మదవెక్కి రెచ్చిపోతుంటే చూస్తావు ఊరుకోరు ఇక్కడ. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? నోరు మూసి ఊరుకోవడానికి నేనే పరసామైన కాదు. ఏదో పని చేసినాడు ఎవడైనా ఒకటేనా? ఏమన్నా ఉంటే ఊరు పెద్దల ముందు చూసుకో, దానికి ఇలా చేయడం కాదు. ఎవటా నాకటి పెద్ద? నేనేమైనా చేస్తాను, నీ ముందే చేస్తాను. ఏం చేస్తావురా? నువ్వు పశువులా ప్రవర్తిస్తే పశువుకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. ముక్కైపోతావు. పశువులు వాళ్ళురా, నా ఎంగిలి మెతుకులు ఆశపడి వచ్చిన కుక్కలు కుక్కలురా వాళ్ళు. నిజమే, వీడు మమ్మల్ని బలిపోజనం చేసే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంతవరకు వీడికి బలి అవ్వకుండా నా బిడ్డను కాపాడుకుంటూ వచ్చాను, ఇంకా కాపాడుకుంటాను, సత్యనంత వరకు కాపాడుకుంటాను. నువ్వెళ్ళకిస్తా, నువ్వెళ్ళు. మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. పోరా పోరా పో. ఆవిడికి ఏమన్నా జరిగిందో ఈ గడప మీద తెగ నరుకుతాను. ఓహో, ఇదా విషయం. ఇంతవరకు వచ్చిందా? లేకపోతే వాడెందుకు మాట్లాడతాడు? వెనక బాగోతామా? చెడు, ఈ క్షణం నుంచి ఈ ఇంటి గడప దాటావు బుక్కైపోతాం. పద చూడాలి. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? నీకోసం వస్తున్నాను. నాకోసమా? అవును. ఏ నా వల్లే మీ అమ్మ చనిపోయింది. మా ఇంటి అహంకారం అంతస్తు దుర్మార్గం చేసిన అవమానాన్ని భరించలేక చనిపోయింది. సత్యవతి, అమాయకంగా ఏదో ఆశపడి వాడు చెప్పిన మాటలు నమ్మి మా అమ్మ ఇంటికి వచ్చింది. కానీ అందరినీ పిల్ల కోసం ఆశించే మనిషి మా అమ్మ కాదు. ఏది ఏమైనా సరే జరిగిన దానికి కారణం నేను. అందుకే అర్ధరాత్రి పూట గడప దాటి ఒక నిర్ణయంతో వచ్చాను. ఏంటి? Ah!
ఇదంతా ఇల్లే ఈ అదులో చేశారు. త్వరగా పడవ కట్టట్రా, అవతల రేపు ఆసుపత్రి తీసుకెళ్ళాలి. పేరా బతుకుతుంది. ఎవడా పడవ కట్టేది? వాడు చచ్చాక వాడి శవం కాలే వరకు రేవులో పడవ కదిలిందా మొత్తం పడవల కాల్ చేస్తాను. మాట్లాడలేదురా అన్నయ్య, మీలో ఎంత మందికి ఎన్ని ఉపకారాలు చేయలేదురా? ఒక్కరు కూడా ఇది అన్యాయం అని అడగడానికి నోరు రావట్లేదు ఏంట్రా? మీకు మనిషిలో నరికెత్తే సూత్తు ఊరుకుంటారా? మీకు సీవు నేత్రం లేదురా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఎట్టయిన కొట్టి పారేశారండి. ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఎవరు రేవు దాటించట్లేదు. కొంచెం రండి బాబు, నీకు పుణ్యం ఉంటాడు బాబు. వాడు చచ్చిపోతున్నాడు బాబు. వచ్చావా అమ్మా? చూడమ్మా ఎలాంటి బిడ్డ అలా అయిపోయాడో. ఎవరిని పిలిచినా ఎవరు సాయం చేయడం. ఇంటికి బతిమాండం, దేవుడు వరాలు ఇస్తాడని పూజలు చేస్తారే తప్ప వరాలు ఇవ్వడం తెలిస్తే దీపం కూడా వెలిగించరా? గోపాలకృష్ణ బతకాలి, అతని నవ్వు బతకాలి, అందరినీ నవ్వించి అతని మనసు బతకాలి. బతికించుకుంటాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. తీసుకున్నా తరండి. ఏంటో తీసుకొచ్చేది? అంతర్వేది అడవపాలెం తర్వాత ఇక్కడుండి టాబ్లెట్ ఇంకా 5 రోజులు వేసుకోవాలి. అంటే 5 రోజులు నేను ఇక్కడ ఉండాలా? ఐదు రోజులు వేసేసుకున్నాను కదండి, నన్ను నమ్పేయండి. అంతర్వేది అర్థం వచ్చేస్తుంది. 10 ట్రిప్లు వేసానంటే 1000 రూపాయలు వస్తాయి. సంవత్సరం పొడిగితే సరిపోతాయా? నిజం చెప్పు, నువ్వు అంతర్వేది తీర్థమని వెళ్తున్నావా లేకపోతే వాళ్ళందరినీ తెగ నరకడానిక? చెప్పు. అంతర్వేది కాదు, వాళ్ళ అంత చూడ్డానికి వెళ్తున్నాను. నేను నిజం చెప్పాను, మీరు ఒక నిజం చెప్తారా? అడుగు, చెప్తాను. మీరు బుల్లబ్బాయి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ మధ్య కథ ఏంటి, సంబంధం ఏంటి? మీరు బాగుంటాం ఇష్టం కాబట్టి అడుగుతున్నాను. మీకు ఇష్టమైతేనే చెప్పండి. గొప్పవాడి జీవితం సముద్రంలో తిమ్మిళ్ళం అయితే, దరిద్రుడి జీవితం గాలిలో దీపం, కానీ మధ్యతరగతి జీవితం ఒడ్డున పట్ట చేప లాంటిది. అది నీటిలో ఈదలు లేక ఒడ్డున బ్రతకలు లేక చావుకి బ్రతుకి మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అమ్మా, 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 ఏమిటమ్మా?
చేపల కొట్టు శుభ్రం చేయబోతుంటే గుండెలకు వచ్చింది, చేయి వణికి తొట్టి దారి పడిపోయింది. నీకు ఎందుకమ్మా ఇవన్నీ? అమ్మ చెప్పు. ఆ చేపలని చచ్చిపోతున్నా ఏరమ్మా. నేనే ఏడతాను. ఇవాళ క్లబ్ వాళ్ళకి ముఖం ఎలా చూపించాలా అనుకున్నాను. 100 రూపాయలు లేకపోతే క్లబ్ లోకి రానివర్రా నన్ను. ఒరే, 2 బిల్డింగ్లు ఏమ్మానరా నేను? ఏంటయ్యా సిగ్గులేదా నీకు? ఈ ముదన సొప్పు బ్యాకాట మొదలెట్టాక నగలు అమ్మేశావు, ఇంట్లో గిన్నెలు చెంబులు అన్ని అమ్మేశావు, రేపో మాపో ఇల్లు కూడా అమ్మేస్తావు, పిల్లేదో సరదాబడి పెంచుకుంటుంటే అవి కూడా అమ్మేస్తావా? ఇలాగే పోమ్మా, ఊరుకోమ్మా. ఏది అమ్మకపోతే ఎక్కడి నుంచి వస్తాయా డబ్బులు? ఎక్కడైనా కనవేయమంటావా? పెయ్యి, అది కూడా చేస్తావు. రేపు పెళ్ళం బిడ్డలు అమ్మేసి అదేంట్రా అంటే అరిచ్చదు నమ్మలేదని కూడా అంటావు. నా తప్పేం లేదు, నా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి. నీ చెల్లెలి గ్రహమే సరిగా లేక నాకు ముక్క కట్టలేదు. కొడితే బాగానే ఉండోడు. కొడతావా నన్ను? రేయ్, నన్ను కొడతావా? నాకు ఉన్నారా జనం? ఇది మీరందరూ వెళ్తానమ్మా, ఆఖరికి చేపల మూనే స్థితికి తీసుకొచ్చారన్నమాట నన్ను. బాబు బాబు, ఆ ఇంటి మీద నీకు ఒక న్యాయపేస కూడా రా. అదేంటి బాబు? ఏదో జాలిపడి 5000 ఇస్తాను. ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతావా? అలాగే బాబు, పెడతాను బాబు. ఇదిగా, ఆ ఇంటి మీద నీకు ఏ విధమైన అధికారం లేదు. అలాగే బాబు. ఆ ఇల్లు నాది. అలాగే బాబు. ఇదిగో 5000. ఆడికి 5 రూపాయలు ఇచ్చి పంపించగా 5000 ఏంట్రా? నేనేమన్నా తెలివి తక్కువని అనుకున్నావేట్రా? ఆడికి ఇచ్చిన దొంగ నోట్లు. బాబుల్లేడు కూతురు వస్తుందేంటి? నమస్కారం అండి. ఏంటి ఇలా వచ్చావు? మీకోసం మీ ఇంటికి వెళ్ళానండి. మీ ఆవిడ గారు మీరు పొలంలో ఉన్నారంటే వచ్చాను. మా అమ్మకు చాలా సీరియస్ గా ఉందండి, రేపటిలోకి ఆపరేషన్ చేయించాలి. మీ తనకాలో ఉన్న మా ఇల్లు అమ్మే తలుచుకున్నాను. అది మీరే తీసుకుని మా బాకీ జమ కట్టుకుని మిగిలిన డబ్బిస్తే మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తానండి. చాలా అర్జెంట్ అండి. ఏంటమ్మో, బాబు కూతుళ్ళు ఇద్దరు కూడవలకలు వచ్చారు, ఇప్పుడే మీ నాన్న వచ్చి ఇల్లు మొత్తం నాకమ్మి, ఇదిగో ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి 5000 తీసుకెళ్లాడు. మళ్ళీ నువ్వు వచ్చావండి. చిల్లమ్మిసాడా? మరి పైన అదేంటండి, మొత్తం తీసుకున్నప్పుడు 50000, అంత ఖరీదు ఏంటికి 5000? ఏంటి అకౌంట్ అడుగుతున్నావు? ఏంట్రా అది? ఏదో ఆడపిల్ల ఇంకొకటి మాట్లాడతావు ఏంటి? దాదా కూర్చొని మాట్లాడదా. అమ్మా ఏమైంది? మీ నాన్న పోలీసు అరెస్ట్ చేసేట. ఏదో దొంగ నోట్లు మార్చేయట. దొంగ నోట్లా? ఈ విషయం మీ అమ్మ తెలిసి రోతో పడిపోయింది. మన్న లేదమ్మా, రక్త ముడు కప్పుకుంది. ఎక్కడున్నారమ్మా? లోపల ఉన్నారు. మా అమ్మకి చాలా సీరియస్ కాదు డాక్టర్. చూడమ్మా, మీ అమ్మని మేము జాయిన్ చేసాం. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి కట్టింది ఇలాంటి కేసులు చేసుకోవడానికి కాదు, తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పడే. బాబు, 8 కోట్లు పెట్టి ఆసుపత్రి కట్టించినా అందులోకి వచ్చేది పేషెంట్లే గాని పిల్లలు రారు కదా బాబు. చూడండి బాబు, చచ్చిపోతుంది. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నా, ఇది వరకు ఏమి చేసిన ట్రీట్మెంట్ కి బిల్లు కట్టలేదు. ఆల్రెడీ ఆపరేషన్ చేయాలని చెప్పి వారం అయింది, దానికి 1.5 లక్షలు అవుతుందని చెప్పాం, పేషెంట్ తెచ్చారు గానీ బిల్లు? డాక్టర్, నేను ఎలాగైనా ప్రయత్నించి డబ్బు తెస్తాను డాక్టర్. వెళ్ళవమ్మా, వారం రోజులు తీసుకున్నాను, దాన్ని ఇప్పుడేం తీసుకొస్తావు? ఈ డబ్బు కోసం నువ్వు బజారంతా తిరుగుతావు, ఈవిడ ఇక్కడికి వస్తుంది, మా హాస్పిటల్ బ్యాడ్ నేమ్ వస్తుంది. వెళ్ళు వెళ్ళు, తీసుకెళ్ళు. లుక్, డాక్టర్ చౌదరి. చౌదరి బిగ్ సర్జన్. ఒక డాక్టర్ అయ్యండి, సీరియస్ కేసు ఇలా డీల్ చేస్తారా? అది కాదు సార్, నో ఆర్గ్యుమెంట్, కమ్ విత్ మీ. ఈ కేసు ఆపరేషన్ ఇవ్వాల్సిన బిల్ ఎంత, బ్యాలెన్స్ బిల్ ఎంత చెప్పండి, మొత్తం నేను పే చేస్తా. 1.5 లక్షలు. నో ప్రాబ్లం, పేషెంట్ వెంటనే అడ్మిట్ చేసుకోండి, మీకేం కావాలని నేను ఇస్తాను, ఐల్ పే ద క్యాష్. కెన్ ఐ యూస్ యువర్ ఫోన్? షూర్ షూర్. థ్యాంక్ యూ. సారీ సార్, సారీ. నో ప్రాబ్లం, మీట్ అగైన్, ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. చూడమ్మా, బ్రహ్మగారి ప్రాణానికి ఏం భయం లేదు, నా ప్రాణం అడ్డువేస్తాను. డబ్బు జమంది వెదవది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, మనిషి ముఖ్యం, డోంట్ వరీ. చెడు, మీ నాన్న పేరేంటి? రామ్మూర్తి. మీ నాన్న విషయం అజ్జి గారితో మాట్లాడుతున్నాను, కొంచెం డీటెయిల్స్ కావాలి, ఇక్కడే ఉండు. అమ్మా అక్కడ. హలో, తిలక్ గారు, నేను బుల్లబ్బాయిని. నమస్తే, బాగున్నారా? ఏం లేదండి, కొంచెం అజ్జి గారితో మాట్లాడాలి. ఉన్నారా? ఇవ్వండి. నమస్తే బాస్. ఏంటి జాక్పాట్ కాంబినేషను? బాగుందే. ఏం లేదు బాస్, నాకు చాలా కావాల్సిన మనిషి, చిన్న చీటింగ్ కేసులో, పేరు రామ్మూర్తి. పాపం వాళ్ళ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఏంటి ఇక్కడ ఫోన్ నంబరా? 4252 4. ఇప్పుడు ఫోన్ చేస్తారా? థ్యాంక్ యూ, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. ఓకే బాస్.
డోంట్ వరీ, మీ నాన్నని రిలీజ్ చేస్తారు, మీ అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది. ఏమండి, మీరెవరో నాకు తెలీదు, నాకెందుకు ఈ సాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు. చూడండి, నాకు ఆస్తిపాస్తులు లేవు, నాకే ఆధారం లేదు, మీరిచ్చిన డబ్బు నేను తిరిగి ఇవ్వలేను, కానీ ఉద్యోగం ఇస్తే కష్టపడి తీర్చగలను. మీరు చేసిన సహాయం అంతా కలలా ఉంది. చెడు, నేను చేసిన దానికి నేను చెప్పినట్టు వింటేనే అది నిజమవుతుంది, లేదంటే నువ్వు భయపడినట్టు కలే అవుతుంది. నాకు అర్థం కాలేదు. నువ్వు కావాలనుకున్న నీ తల్లిదండ్రుల జీవితం నీకిచ్చాను, దానికి నువ్వు ఇవ్వాల్సింది డబ్బు కాదు, నాకు కావాల్సిన జీవితం. నీ వాళ్ళని నేను ఆదుకోవాలంటే నువ్వు నాకు కావాలి. నాతో నా ఊరికి రావాలి, జీవితాంతం నాతో కలిసి నా దగ్గరే బతకాలి. ఆలోచించాను, ఏమని ఆలోచించను, నా జీవితం చేస్తేనే మా వాళ్ళ జీవితాలు బతుకుతాయి, నా మెదళ్ళు మా అమ్మ బతకాలి, మా నాన్న బయటికి రావాలన్న ఆలోచనే తప్ప మరే ఆలోచన లేదు. ఊరి స్తంభం దగ్గరికి నడకలా మా ఊరికి ప్రయాణం అయ్యి వచ్చాను. ఏంటి బావయ్యా, మీ నాన్న బుల్లబ్బ ఇడిపించలేదట? ఇడిపించలేదా? 3 సంవత్సరాలు జైలు శిక్ష పడిందట, విషపాతం జైల్లో ఉన్నాడట. నాన్నకి శిక్ష పడిందా? నాన్న జైల్లో ఉన్నాడా? అయితే మరి వాడేంటి అలా చెప్పాడు? పచ్చి మోసగడమ్మ వాడు, వాడు కావాలని చెప్పించాడు. ఇంకా ఆసుపత్రికి వెళ్ళలేదమ్మా. అది బావయ్యా. అదేంటమ్మా, తల్లిని హాస్పిటల్లో చేర్పించిన ఈ నెలగా చూడడానికి రావడం, 3 మాసాల క్రితం ఆమె చనిపోయింది. అతను ఎవరో తన బాధ్యతనే చేర్పించాడు, తెల్లారితే కనిపించలేదు, డబ్బు కట్టలేదు. ఆమె చనిపోయిన విషయంలో ఫోన్ కూడా చేశాం, ఆవిడ అతనికి సంబంధం లేదని ఫోన్ పెట్టేశాడు. చేసేది లేక శవాన్ని గవర్నమెంట్ కి హ్యాండ్ చేశాడు. నా తల్లిని ఆఖరి చూపు కూడా చూసుకోకుండా చేస్తావా? నువ్వు అసలు మనిషివి కాదురా, మనిషివి కాదు. మీ అమ్మకు వైద్యం చేయిస్తానని చెప్పాను గాని అంతిమ యాత్రకు ఏర్పాటు చేయిస్తానని చెప్పలేదే. ఆ రోజు ఏం చెప్పారా నువ్వు? ఈ అమ్మాయి తల్లికి వైద్యం చేయిస్తాను, తండ్రి వినిపిస్తాను చెప్పే కదరా ఈ అమ్మాయి తల ఉంచావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావురా? మీ అందరితో సంప్రదింపుల కోసం రాలేదురా? అసలు వాడితో ఎందుకు వచ్చారా చెప్పు. నేను చూసుకుంటారు కదా. ఏ అమ్మాయి రా. ఏమే, నీకెంత ఎంత సాయం చేశా? నా సొమ్ముతిని వాడి పక్క చేరుతావా? తల్లిదండ్రులు బతుకుల్ని అర్థం పెట్టుకుని ఒక ఆడదాన్ని వంచుతావు, నువ్వు సాయం అనుకుంటున్నావేమో గాని మనిషి అన్న వాడి దృష్టిలో నువ్వు కసాయి వాడివిరా. ఏంట్రా, ఆయన మనిషిని లేపుకొచ్చింది కాక ఏంట్రా పెద్ద ఫోజుగా మాట్లాడతావు? ఇన్స్పెక్టర్ గారు, ఇతనే నన్ను లేవ తీసుకుని రాలేదు, నేనే ఇతనితో వచ్చాను. నన్ను మోసం చేసింది అతను, ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అతను. అతనికి నా మీద ఏ అధికారం లేదు. మాట్లాడవసం మర్యాద గారి కార్యకు, లేకపోతే ఈ చేస్తారంతే. ఈ అమ్మాయి నీతో రాదు, మిమ్మల్ని అందరినీ కాదని నన్ను కాపాడింది, మీ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. తిరిగెళ్ళ, కాదు కూడదు అన్నావో ఇక్కడే తెలుసుకుందాం. ఇదిగో చూడండి, ఆ అమ్మాయి రివర్స్ అయితే మనం ఏమీ చేసేది లేదు, ఇది పబ్లిక్ గా డీల్ చేసే వ్యవహారం కాదు. 2 రోజులు ఆగండి, అంతా సెట్ అయిపోతుంది, ఇండైరెక్ట్ గా పనిచేద్దాం. 5-6 రకాలుగా ఆలోచన చెబుతున్నాను, నా మాట వినండి. ఎక్కడ దాక్కుంటారో దాక్కుంట్రా, మిమ్మల్ని తరిమి తరిమి నడుకుతా. నీకు భయపడి ఎక్కడో దాక్కునేంత పిరికి పందలం కాదురా. నేనే ఊర్లో పుట్టానో ఏ ఊర్లో బతికానో అదే ఊర్లో బతుకుతాం, నీ ముందే బతుకుతాం. ఏం చేసుకుంటావో దమ్ము ఉంటే చేస్తారా? ఎక్కడున్నా అది నేను ఉంచుకోవడానికి తెచ్చుకున్న మనిషి అని అందరికీ తెలుసురా. బోరా బోరా. వాడు చెప్పినట్టు నీ జీవితం పంజరంలో చిలక కావడానికి వీల్లేదు.
ఈ పల్లెటూరు గోరింక పెట్టిన కుంకుమతో చిలక పచ్చ కాపురం కావాలి. చీర కట్టి జల్లున జాజులెట్టి కన్నుకున కంటబడ్డది కంచి పట్టు చీర కట్టి జల్లున జాజులెట్టి కన్నుకున కంటబడ్డది గురించి నువ్వేం ఆలోచించుకో వదిలేసాయి. అది నా పర్సనల్, నీకు అనవసరం. వచ్చిన పని ఏంటో బావా, ఇంట్లో గొడవగా ఉంది, ఇక లాభం లేదు. సత్యవతికి కళ్యాణికి రేపే తిరుపతిలో పెళ్లి జరిగిపోవాలి, జరిగిపోవాలి బావా. చూడు, తిరుపతిలో చేసుకుంటావో అన్నవరంలో చేసుకుంటావో నాకు అనవసరం, కానీ పెళ్లి జరగడానికి అరగంట ముందు నీ ఆస్తంతా నా కొడుకు పేరు మీద రాసి ఇవ్వాలి. ఏంటి బావా, నా మీద నీకు నమ్మకం లేదా? డబ్బు విషయంలో మాత్రమే ఎవరిని నమ్మను. బంధుత్వాలు బంధాలు కేవలం డబ్బు కోసమేనా బావా? కాకపోతే పడవవాడితో నీ కూతురు తిరిగిందని తెలుసు కూడా నా కొడుకుతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాను? డబ్బు కోసం. నేను చెప్పినట్టు కుక్కలా చెయ్యకపోతే నీ కూతురు
నా కొడుకుతో కూడా తిరిగి చెడిపోయిందని ఊరంతా చెప్తాను. అసలు మనిషిలో మాట్లాడుతున్నావా? ప్రెస్టేజ్ కోసం చెప్పు లేకుండా తిరిగిన పిచ్చివాడి నీతో మనిషిలో మాట్లాడేది. చెడు, ఇప్పుడు నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోనంటే నువ్వు కూడా నీ తాతలాగే నీ కుటుంబానికి విషం పెట్టి చంపుకోవాలి. ఆలోచించుకో. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆలోచించుకో. భక్తులారా, ఆద్యంతము రసవంతమైన ఈ రామాయణ మహాకావ్యములో శిష్యుల్ని తరింపజేసేందుకు, దుష్టుల్ని హరింపజేసేందుకు శ్రీహరి దాల్చిన రామావతార పరమార్థం అరణ్యకాండలో అడుగు పెట్టి 12 ఏళ్లయింది. పితృవాక్య పరిపాలనా కార్య కౌరేయుడు రఘురాముడు, సూర్యవంశ క్షీరాంబుధితో ముడు సీతాపతి శ్రీరాముడు, పతి పదయుగళమే పరమ పదం యుగమతి నిలిచిన పూజాత భయ నిలిచెను పతి వెంట పురుషోత్తముని పదము సోకి పులకించెను పచ్చని ప్రకృతి. సాయంత్రం మంచి లగ్నం ఉంది, శ్రీరాముడి పెళ్లి రోజునే మీ పెళ్లి కూడా జరగాలి, వాడి సంగతి చేయాలి. మీ పెళ్లి సరంజామంతా గుల్లప్పయ్య గారి ముందే ఊరేగించుకొచ్చాడు, చెప్పుచ్చుకోడు చూడు. అందమైన పంచవతి తెలివిటి సన్నిధిమకు అడవే అయోధ్య కళ్యాణ శోభలు అలగాదు. ఏం లేదు, నన్ను అక్కడి నుంచి విడిపించావు, కానీ నువ్విచ్చిన చిలక మాత్రం ఆ పంజరంలోనే ఉండిపోయింది. దాన్ని విడిపించి స్వేచ్ఛగా వదిలే, నా తృప్తిగా ఉంటుంది. ఇంతేనా? ఇంకా నయ్యో సీతాదేవిలాగా బంగారు నేడు అడుగుతావు అనుకున్నాను. లోకోత్తరణకు కారణ చంద్రుడు రామయ్య చుట్టిన శ్రీకారమేగా, కోమలి కోరిక తీర్చుట కొరకై అరగున వెడలేను కోదండ పాణి. నాన్న, వాడు దాన్ని తీసుకుని ఊర్లోకి వచ్చాడు, ఊరంతా అసహ్యంగా చెప్పుకుంటున్నారు. దాని విషయంలో నువ్వు జారిపోతే మన ప్రశ్న అయిపోతుంది. అవినాశమును తెచ్చు విసపు అన్నాదముల విపరీత బుద్ధి అది కాదా, స్వర్ణ లంకాన దరి భస్మ రాశిగా మారు దుర్ముహూర్తం అది కాదా. నేను ఇంతవరకు మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి బతుకు అమ్మాయిని బతకనివ్వండి, ఆ అమ్మాయికి మీ బిడ్డ వయసండి, మీ కూతురు లాంటిదండి. ఏకాకిగా తన నాథు నిరాకకు ఎదురు చూచు సీతాసతికి విస్తృతంబుగా పరి పరి విధముల అపశకునమ్ములు కనిపించే కంపించెను సుకుమారి జానకి దేహం. అయ్యో నిజను అసహాయనుడా. సాయంత్రం మీ పెళ్ళటగా రావణ లంకలో శ్రీరామనవమి రోజు కూడా సీతా కళ్యాణం జరగదు. నువ్వు పెళ్లి చేసుకుని గెలవాలనుకుంటే ఆ ముహూర్తానికి ముందు నిన్ను చెడగొట్టి నేను పిలుస్తాను. సీతాపహరణము శ్రీరామునకు తెలియదు ఏ దారి. నిన్ను మంజును తీసుకొచ్చి పంజరంలో పెట్టి రాడమ్మకిచ్చానా? మరి రాడమే ఉందో తెలుసా? నిన్ను స్వేచ్ఛగా వదిలేముంది. ఎగిరిపో ఎగిరిపో ఎగిరిపో, కట్టుకుంటే ఎగిరిపో. గెలిపే ముందు నీకు ఒక మాట, ఈరోజు మా పెళ్లి జరుగుతుంది తెలుసా, మా కాపురం కూడా నీలాగా పచ్చగా ఉండాలని ఆ దేవతని చెప్పి దీవించమనే. ఎగిరిపో 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 ఎగిరిపో. రావణాసురులంతా గోదావరికి వెళ్ళిపోతున్నట్టుంది. అది కాదే, రావణాసురుడు పుష్పక విమానం మీద పోతున్నట్టు. రాజును బుల్లపై తీసుకెళ్తాడండి. వామ్మో, ఇది బుల్లపై గారి సూకులు పడవే. అయితే అయితే మనం కృష్ణతో చెప్పాలి. అవును, పద Thank you.
ఎక్కడికెడుతున్నావు? కృష్ణ ఏం చూడటానికి? నీకు కళ్యాణికి రేపొద్దున పెళ్లి. చావు నేను చస్తాను గాని వాడిని మాత్రం చేస్తాను చెప్పాలి. చచ్చిపో. కానీ వాడిని పెళ్లి చేసుకుని వాడి ఇంటికి వెళ్ళి వాడింటి దూరానికి ఉరేసుకుని చచ్చిపో. నువ్వు చచ్చిపోయిన చావైన నిలబడిపోతుంది. ఆగండి, దాన్ని ఆపే హక్కు మీకేముంది? నేను దాని కన్న తండ్రిని నా ఇష్టం. కన్న తండ్రివా? ఒక పనికి మాలిన వెధవకు బిడ్డను కట్టబెట్టి వాడి నట్టింట్లో ఉరేసుకు చావమని సాగనంపాలని చూసే నువ్వు కన్న తండ్రివా? అడవిని పుట్టిన మృగం కూడా తన బిడ్డ తన కళ్ళెదురుగా చావడాన్ని సహించలేదు. దానికంటే మూర్ఖులండి మీరు. నేను ఆపే హక్కు మీకెక్కడుంది? సత్యవతి నువ్వెళ్ళు. నా బిడ్డను ఎవరైనా ఆపారు మీ కళ్ళ ముందే గొంతుకోసుకుని చేస్తాను. సత్యవతి వెళ్ళు, వెళ్ళమ్మా. ఒకనాడు ఇంటెల్ల పాదిని తెగ నరుకుతాను గాని సత్యవతిని బయటికి పోనివ్వనన్నారు. ఈ రోజు నన్ను నేను నరుక్కుంటాననేసరికి సత్యవతిని బయటికి పోనిచ్చారు. అంటే మీలో ఇంకా మానవత్వం మిగులుందన్నమాట. చెడ్డవాడు అనిపించుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని అవకాశాలే మిగులుతాయి. నా బిడ్డ ఈ కోట్ల రూపాయల పునాదుల్లో ఊపిరానికి స్వచ్చకంటే పేదవాడైనా కిష్టయ్య చేతిలో పెడితే కంచిదాగైనా సుఖంగా బతుకుతుంది. Thank you.
Thank you.